హరే కృష్ణ, హరే కృష్ణ అండి అందరికీ. మనము ప్రభుపాదుల వారి లీలామృతాన్ని చర్చించుకునే ముందుగా ఒకసారి మన గురువులకి నమస్కరించుకొని మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావుం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతా స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భూమి మీద ఆవిర్భవించి ఇప్పటి వరకు 2021 సంవత్సరానికి 125 సంవత్సరాలు గడిచాయండి. ఎవరైనా సరే, మామూలుగా మనలాంటి సామాన్య జీవులు జన్మిస్తే ఏమంటారు, వాళ్ళ జన్మదినము అంటారు. వాళ్ళు మరణిస్తే వాళ్ళు మరణించిన రోజు అని చెప్తారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనలాంటి ఒక సామాన్య బద్ధజీవుడు కాదు. బద్ధజీవుడు అంటే ఏమిటి? మనము ఇష్టమయ్యి మన ఇష్టానుసారంగా ఈ భూమి మీదకి రాము, మన ఇష్టానుసారంగా జన్మ తీసుకోము. మనం ఎవరికి జన్మించాలి, తల్లిదండ్రులు ఎవరు, మన జీవితం ఎలా ఉంటుంది, ఏది కూడా మన చేతుల్లో ఉండదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు లాంటి గొప్ప భక్తులు, వాళ్ళు నిత్య సిద్ధ భక్తులు అన్నమాట. అంటే మనమేమో బద్ధజీవులం, వాళ్ళేమో నిత్య సిద్ధులు. అంటే స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు నిత్య పార్షదులు అన్నమాట. ఎప్పుడు భగవద్ధామంలో శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసే భక్తులు మనలాంటి వారి కోసము, మనకు భక్తిని ప్రచారం చేయడం కోసము మన కోసం భూమి మీదకి వస్తారనమాట. ఇప్పుడు మీకు అలాంటి వారి గురించి చెప్పాలంటే శ్రీల మధ్వాచార్యులు, మీకు మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళందరి గురించి వినే ఉంటారు కదండి. వాళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారి లాగానే భక్తిని ప్రచారం చేయడం కోసము మనలాంటి వారి కోసం ఆవిర్భవించారనమాట. వాళ్ళు ఏ పని చేసినా కానీ సామాన్యంగా ఉండదు, వాళ్ళు అలానే భక్తిని ప్రచారం చేశారు. అలాంటి వారే మన శ్రీల ప్రభుపాదుల వారు. కాకపోతే వాళ్ళు ఏమిటి అంటే, వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు శుద్ధ భక్తులు అని, వీళ్ళు సామాన్యులు కాదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మధ్వాచార్యుల్ని చూస్తే, మనం ఎన్నోసార్లు మధ్వాచార్యుల్ని చూస్తే ఆయన జీవిత చరిత్ర ఎలా ఉంటుంది అంటే, ఆయన ఎంతో పెద్ద పెద్ద వెయిట్ ని ఇలా వెత్తి, పెద్ద బండని వెత్తి ఇలా పక్కకు పెట్టేవారు అనమాట. ఆయన వాళ్ళ అమ్మగారు పిలిస్తే ఒక పెద్ద కొండ నుంచి రెండే రెండు అడుగుల్లో కిందికి వచ్చేవారు. ఒకేసారి ఎన్నో కేజీల శనగలు తినేవారు అనమాట. వాళ్ళని, వాళ్ళ యొక్క ఏ కార్యం చూసినా మనకు అర్థమవుతుంది వీళ్ళు సామాన్యులు కాదు అని. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మాత్రము ఎంత శుద్ధ భక్తుడు అయినప్పటికీ మనలాంటి వారి కోసం ఒక సామాన్యమైన జీవుళ్ళ ఆవిర్భవించారు ఈ భూమి మీద. ఎందుకంటే మనలో మన ఒకరిగా కలిసిపోతే ఎక్కువగా భక్తిని ప్రచారం చేయొచ్చు అని మనలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారని ఆ విధంగా వచ్చారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు భూమి మీద ఆవిర్భవించారు. అయితే ఆవిర్భవించినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా ఆవిర్భవించారని ముందే మనకి కొంతమంది ఆచార్యులు చెప్పి ఉన్నారనమాట. శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావం గురించి చెప్తారు. ఆయన ఏం చెప్తారు అంటే, ఇంతకు ఇక ముందు ఒక గొప్ప భక్తుడు రాబోతున్నారు, ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తారు అని. మనం చెప్పుకున్నాము స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క అవతారం శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర చైతన్య మంగళ్లో కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారి గురించి ముందే చెప్పబడి ఉందన్నమాట. ఇక ముందు ఇటువంటి సేనాపతి భక్త వస్తారు, ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు అని. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు భూమి మీద ఆవిర్భవించారు. ఎప్పుడంటే కృష్ణాష్టమి అనుకుంటాం కదా, అదే జన్మాష్టమి. జన్మాష్టమి అయిపోయిన తరువాత రోజు నందోత్సవము అని జరుపుకుంటారనమాట.
శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన తర్వాత నంద మహారాజు ఒక పెద్ద ఉత్సవం చేస్తారు, దాన్నే నందోత్సవం అంటారు. ఆ నందోత్సవం రోజున శ్రీల ప్రభుపాదుల వారు జన్మించారు. అది 1896వ సంవత్సరము. నందులాల్ మరియు ఆయన వాళ్ళ తండ్రి గారు పేరు గౌరమోహన్ డే మరియు రజనీ డే. ఆయన ఒక బట్టల వ్యాపారి. వారి ఇద్దరికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు జన్మిస్తారు. ఆయన ఆవిర్భవించిన తరువాత ఆయన ఎవరైతే జాతక చక్రాన్ని చూస్తారో వాళ్ళు చెప్తారనమాట, ఆ జాతక చక్రాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారు. చూడండి, మనకు కూడా పుట్టగానే పిల్లలకి జాతక చక్రాన్ని రాయిస్తూ ఉంటారు కదా, అలానే శ్రీల ప్రభుపాదుల వారి జాతకాన్ని కూడా రాయిస్తారు. అందులో చెప్తారు ఈయన చాలా గొప్ప శుద్ధ భక్తుడు అవుతాడు, ఈయన పాశ్చాత్య దేశాలకి అంటే వృద్ధ వయసుకు చేరిన తర్వాత వేరే పాశ్చాత్య దేశాలకి వెళ్ళి అక్కడ 108 కృష్ణ మందిరాలని స్థాపిస్తారు అని. అలా అది ఒక్కటి మాత్రమే కాదు, వాళ్ళ ఆయన అందరికంటే ఎంతో ధనవంతుడు కూడా అవుతాడు అని. అంటే ఏ విధంగా అంటే ఆ 108 మందిరాలకు కూడా శ్రీల ప్రభుపాదుల వారి పేరు మీదనే అవి నిర్మించబడి జరిగింది కాబట్టి ఆ విధంగా చెప్పారు. కాకపోతే అది ఒక్క రూపాయి కూడా ప్రభుపాదుల వారు తీసుకోలేదు, ఆయన తీసుకొని వెళ్ళలేదు. అది కేవలం అన్ని మందిరాలని నిర్మించారని ముందే చెప్పారు. ఇది వినగానే వాళ్ళ తండ్రి గారికి ఎంతో సంతోషం కలిగింది. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో శుద్ధ భక్తులు. ఆయన తండ్రి గారు యొక్క జీవితంలో ఆయన ప్రతిరోజు దినచర్య ఏ విధంగా ఉండేదంటే ఉదయము ప్రాతకాల సమయంలో లేవగానే కుటుంబాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న రాధాకృష్ణ మందిరానికి వెళ్ళి అక్కడ అర్చన చేసి తర్వాత వాళ్ళ ఇంట్లో పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చి ఉదయము పూజను ప్రారంభించి మధ్యాహ్నం వరకు పూజనే చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అర్చా విగ్రహాలని ఆరాధించి ఆ తర్వాత బయట ఉన్న సాధువుల్ని సంతుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఆయన భోజనం తీసుకొని ఆ తర్వాత ఆయన బట్టల దుకాణానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు దుకాణం ఓపెన్ చేసేవారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఎక్కువగా చెప్తూ ఉన్నారు మా తండ్రి గారి యొక్క అసలు బిజినెస్ ఏమిటి అంటే రాధాకృష్ణుని ఆరాధించడం, కేవలం మమ్మల్ని పోషించడం కోసమే ఆయన బట్టల బిజినెస్ చేసేవారు. అప్పట్లో ఉన్న డబ్బులోనే వాళ్ళ తండ్రి గారు 250 రూపాయలు సంపాదించేవారు అనమాట. ఆ 250 రూపాయల్లో కూడా మాకు అప్పుడు మాది ఎక్కువ కాదు మాకు తక్కువ కాదు మా కుటుంబానికి సరిపడ విధంగా ఆయన డబ్బులు సంపాదించేవారు. అది మాకు అన్ని విధాలుగా సరిపోయేది. మేము ప్రతిరోజు కూడా 2.5 లీటర్ల పాలు, అది ఎప్పుడు ఏ సీజన్లో ఏ పండ్లు వస్తే ఆ పండ్లు తీసుకునేవాళ్ళు మేము. అంటే మాకు సరిపడా మా నాన్నగారు సంపాదించేవారు, కానీ ఎక్కువగా ధనం మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది కాదు. కాకపోతే వాళ్ళ తండ్రి గారు చాలా శుద్ధ భక్తుడు అనమాట. ఆయన ముందే అనుకున్నారు నా కొడుకు శుద్ధ రాధారాణి భక్తుడు కావాలి అని. అందుకని చిన్న వయసులోనే ఆయనకి మృదంగము మరియు కర్తాళ్ళు నేర్పించేవారు అనమాట. ఎంత చిన్నగా ఉన్నారంటే ఆయన రెండు చేతులు కూడా మృదంగానికి సరిపోయేవి కావన్నమాట. అంత చిన్న వయసులోనే మృదంగాన్ని నేర్పించారు, కర్తాళ్ళని నేర్పించారు. అయితే వాళ్ళ తల్లిగారు అనుకునేవారు ఇంత చిన్న వయసులో ఎందుకు బాబుకి ఇది నేర్పడము అని ఆమె భావించేది. కానీ వాళ్ళ తండ్రి గారు మాత్రం నా కొడుకుని శుద్ధ భక్తుని చెయ్యాలి అనే భావన ఆయనకు ఉండేదన్నమాట. ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత అన్యోన్య దాంపత్యం అంటే వాళ్ళ తండ్రి గారు ఏం చెప్తారో వాళ్ళ తల్లిగారు అది వినేవారు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు వాదులాడుకోవడం కానీ గొడవ పడడం కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు అని ప్రభుపాదుల వారు చెప్పేవారు అనమాట. అలా ఆయన గొప్ప భక్తుడు అని వాళ్ళ తండ్రి గారు తెలుసుకొని ఆయనకి ఏదైనా ఒక చిన్న కోరిక ఉంటే అది తీర్చడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడు వాళ్ళ తండ్రి గారు. ఆయనకి మన ప్రభుపాదుల వారికి కచోరీలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఊరికి కచోరీలు చేయమని వాళ్ళ అమ్మని అడిగేవారు, వాళ్ళమ్మ చేసి పెడుతూ ఉండేవారు. ఒకరోజు రాత్రి సమయంలో అడిగితే ఈ సమయంలో కచోరీలు వద్దు వెళ్ళి పడుకోమని చెప్తే ప్రభుపాదుల వారు ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంటారనమాట. పడుకుంటే వాళ్ళ తండ్రి గారు ఆ విషయం తెలుసుకొని నువ్వు ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేవా నీ కొడుకు తిని, అప్పుడు కచోరీలు చేపించి వాళ్ళ కొడుకుని లేపి ఆయనకి తినిపించి మళ్ళీ పడుకోబెట్టారనమాట. అదంతా ఆయన రోజు అయిపోయిన తర్వాత నైట్ 10 ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ రాధాకృష్ణులకి ఆ మళ్ళీ ఆయన పూజ చేసి భోగ ఆఫర్ చేసి అప్పుడు ప్రసాదం తిని పడుకునేవారు. ఎప్పుడైతే ఆయన చిన్న వయసులో పిల్లలు తొందరగా పడుకున్నా వాళ్ళ తండ్రి గారు రాగానే మళ్ళీ ఆయన వాళ్ళతో పాటు లేచి మళ్ళీ ఆయనతో పాటు అర్చన చేసి ఆ తర్వాత పడుకునేవారు అనమాట. వాళ్ళ తల్లి గారన్నా తండ్రి గారన్నా చాలా ఇష్టం ప్రభుపాదుల వారికి.
వాళ్ళది ఎంత మంచి సంప్రదాయ కుటుంబం అంటే, ఒకసారి ప్రభుపాదుల వారికి, అంటే ఆయన చిన్నప్పుడు ఆయన పేరేంటి అంటే అభయచరణ్. అభయచరణ్ కి 1½ 1½ సంవత్సరం ఉన్నప్పుడు ఆయనకి టైఫాయిడ్ ఫీవర్ వస్తుందన్నమాట. అయితే అప్పట్లో సరిగ్గా మెడిసిన్ లేదు కాబట్టి ఏదైనా వస్తే తగ్గుతుందా లేదా అని ఎక్కువగా భయపడేవారు వాళ్ళందరూ కూడా. అయితే ఒక డాక్టర్ వచ్చాడు, ఆయన మీ బాబుకి తగ్గాలి అంటే తప్పకుండా నువ్వు కిచెన్ అది చికెన్ సూప్ ఇవ్వాలి అంటే, వాళ్ళ తండ్రి గారు అసలు ఒప్పుకోరు, మా ఇంట్లో అలాంటివి ఉండవండి, మేము అవి తీసుకోము, పర్వాలేదు నేను మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాను అని తీసుకొని వచ్చి తాపించడానికి ట్రై చేస్తారు. అయితే ఎప్పుడైతే అది నాలుక టచ్ చేస్తారో అంతకు ముందు ఉన్నది కూడా మొత్తం వాంచి చేసేసుకుంటారనమాట ప్రభుపాదుల వారు. ఆయన డాక్టర్ చెప్తారు, మీ ఫ్యామిలీకి ఇలాంటివన్నీ సరిపడవు, నేను వేరే మెడిసిన్ రాసిస్తాను అవే వాడండి అని చెప్తారనమాట. ఆ విధంగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తల్లి గారు ప్రభుపాదుల వారికి అంటే అభయచరణికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె దేహాన్ని త్యాగం చేస్తుంది. దేహం త్యాగం చేసినప్పుడు అభయచరణ్ చాలా బాధపడతాడు. అప్పుడు ఆయన బాధను తీర్చడం కోసము అభయచరణ్కి వాళ్ళ తండ్రి గారు మొదటిసారి భగవద్గీతని చదివి వినిపించి ఆత్మతత్వం గురించి చెప్తారనమాట. ఆత్మ ఏమిటి, శరీరం ఏమిటి, ఆత్మ శాశ్వతము, శరీరం శాశ్వతమైంది కాదు, శరీరం ఎప్పటికైనా నశించిపోయేది అని ఆ విధంగా జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మనసుని కొంత శాంతపరుస్తారనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు కాలేజీలో జాయిన్ అవుతారు. అది స్క్వాటిష్ చర్చ్ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్ అని ఉంటుందన్నమాట. ఈ స్క్వాటిష్ చర్చ్ కాలేజీలో ప్రభుపాదుల వారు జాయిన్ అవుతారు. ప్రెసిడెన్సీ కాలేజీలోనే అప్పటి సమయంలో సుభాష్ చంద్రబోస్ జాయిన్ అవుతారనమాట. ఆ విధంగా అప్పుడు జరిగే ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ సమయంలో స్వాతంత్ర ఉద్యమం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి ప్రభుపాదుల వారు కూడా, అభయచరణ్ కూడా దానికి ఆకర్షించబడతారు. ఆకర్షించబడి ఆయన కూడా అటువంటి ఎలా అయినా కానీ దానికోసం కొంత మన కూడా ప్రయత్నం ఉండాలని అందులో కొంతగా యాక్టివ్గా పార్టిసిపేట్గా చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆయన కాలేజీ విద్యాభ్యాసం జరుగుతూ ఉంటుంది. అది మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఆయన ఈ స్వాతంత్ర ఉద్యమంలో కొంచెం యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ ఆంగ్లేయులు ఇచ్చే డిగ్రీ నాకు అవసరం లేదని ఆ డిగ్రీని కూడా ఆయన తిరస్కరిస్తాడు, డిగ్రీ తీసుకోడు. ఆ డిగ్రీ తీసుకొని ఉంటే ఒక మంచి గవర్నమెంట్ ఆఫీస్లో ఆయనకి మంచి జాబ్ వచ్చేది. డిగ్రీ తీసుకోకపోవడం వల్ల ఆయనకి అటువంటి జాబ్ రాదనమాట. ఆ తర్వాత ఆయన వివాహం చేస్తారు వాళ్ళ తండ్రి గారు, రాధారాణి దత్తానిచ్చి వివాహం చేస్తారనమాట. ఆ వివాహం జరిగిన తర్వాత ఆయన ఇంకా ఆయనకి ఏదైనా ఉద్యోగం ఉండాలి అని వాళ్ళ తండ్రి గారు కార్తీక చంద్రబోస్ బోస్ లాబొరేటరీస్ లో ఆయనకి ఒక ఉద్యోగాన్ని ఇప్పిస్తారు. ఆయన మంచిగా చదువుకున్నవారు మరియు మంచి నిజాయితీ పరులు కాబట్టి అంతకంటే ముందు ఉన్న సీనియర్స్ కంటే కూడా మంచి పోస్ట్ ఇస్తారనమాట ఆయనకి, బోస్ లాబొరేటరీస్ లో మేనేజర్గా, డిపార్ట్మెంట్ మేనేజర్గా. చాలా మందికి అసూయ కలుగుతుంది, ఏంటి ఈయన ఈ మధ్య వచ్చి ఇంత మంచి జాబ్ ఇచ్చారు అంటే ఆయన చెప్తారనమాట, ఈయన నా కొడుకుతో సమానం, ఎంతో నిజాయితీ పరుడు, ఆయనకి ఎంతో దక్షత ఉంది కాబట్టి నేను ఇచ్చాను అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. ఒక దగ్గర ఉద్యోగము, మళ్ళీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి గారు ఎంతో మంది సాధువుల్ని పిలిచి వాళ్ళందరికీ భోజనాన్ని పెట్టి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు కూడా వాళ్ళ కొడుక్కి ఇచ్చే విధంగా ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఒక ఆయన భక్తి తీర్థ దాసని ఉన్నారనమాట. ఆయన వాళ్ళింటికి వచ్చి ప్రభుపాదుల వారిని తన, నేను ఒక గురువు గారు వచ్చారు మన మన వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారండి, కోల్కత్తాలో, కోల్కత్తా నగరంలో ఒక గురువు గారు వచ్చారు. ఆ సమయంలో మనము ఎంతో మంది వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారు, మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము అని చెప్తే ప్రభుపాదుల వారు అంటారనమాట, మా నాన్నగారు ప్రతిరోజు ఎంతో మంది సాధువుల్ని పిలుస్తూ ఉంటారు, నాకెవరి పట్ల కూడా అంత మంచి అభిప్రాయం కలగలేదు, నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. కానీ ఆయన వాళ్ళ స్నేహితుడు వదిలిపెట్టాడు అనమాట. ఎందుకంటే ఆయన ఒకటే అనుకుంటాడు,
ఎవరి పట్ల కూడా ఆయనకి మంచి అభిప్రాయం కలగట్లేదు. వాళ్ళందరినీ చూస్తుంటే కూడా వీళ్ళు ఖచ్చితమైన శుద్ధ భక్తులు అనే భావన రావడం లేదు. అందుకని నేను ఎంతో మందిని చూశాను సాధువుల్ని, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. కానీ ఆయన స్నేహితుడు ఒకటే అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఈయన ఈ అభయచరణ్ చాలా తెలివిగలవాడు, ఏ విషయం పట్లైనా ఎంతో క్లారిటీ ఉంటుంది. అభయచరణ్ ఏదైనా ఒక విషయాన్ని నమ్మాడనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతారు వాళ్ళ ఫ్రెండ్స్ లో. అందుకని ఈయనని తీసుకొని పోయి ఒప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొని వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి మొదటిసారి ఆయన తన గురుదేవులైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని చూస్తారు. ఎప్పుడైతే ఆయన్ని చూస్తారో మొదటి మొట్టమొదటిసారి ఆయన చూడంగానే నాకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది మనసులో. ఎందుకంటే ఇంతమందిని చూశాను, ఎవరు కూడా సరిగ్గా శుభ్రంగా ఉండరు, మన వస్త్రాలు శుభ్రంగా ఉండవు, వాళ్ళది సరైన విధానం అనిపించదు. కానీ శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్నారు, నీట్గా షేవ్ చేసుకొని ఉన్నారు. ఆయన వెళ్ళేలోపు ఆయన ఆల్రెడీ క్లాస్ ఇస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న శిష్యులకి. ఎంతో అనర్గళంగా సంస్కృత శ్లోకాలు చెప్తూ దానికి అర్థాన్ని సంస్కృతంలో మరియు బెంగాలీ భాషలో ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నారు. ఆయనను చూడగానే ఎంతో నచ్చేసింది అనమాట శ్రీల ప్రభుపాల వారికి. మొదటి చూపులోనే ఆయన యొక్క గొప్పతనం ఈయనకు అర్థమైంది. వెళ్ళి ఎప్పుడైతే ఆయనకి ప్రణామం చేశారో, ప్రణామం చెయ్యగానే ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట, మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా చదువుకున్న వారిలా ఉన్నారు, మీరెందుకు కృష్ణ భక్తిని ఆంగ్లంలో ప్రచారం చెయ్యకూడదు అని చెప్తారన్నమాట. ఆయన అనుకుంటారు, ఇదేమిటి, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను రాగానే వెంటనే నాకు ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏమిటి అని మనసులో అనుకుంటారు. కానీ ఆయన ప్రభుపాదుల వారి మనసులో ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ప్రతి సందేహాన్ని కూడా అడిగేస్తారనమాట. ఇప్పుడు భక్తి ప్రచారానికి అంత తొందర ఏముంది, మనము ఇప్పుడు జరిగేది స్వాతంత్రోద్యమం కదా, మనం ఎందుకు ఆ స్వరాజ్యం గురించి ప్రయత్నం చెయ్యకూడదు, స్వరాజ్యం వచ్చిన తర్వాత దీనికోసం ప్రయత్నం చేయవచ్చు కదా అని ఆయన సందేహాన్ని వెలిబుచ్చుతారనమాట. వెంటనే ఆయన గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తారు ఏమిటంటే, నిజమే స్వరాజ్యం వస్తే మంచిది, కానీ స్వరాజ్యం రావడం వల్ల స్వరాజ్యం రాకపోవడం వల్ల మనలో వచ్చే మార్పు ఏమిటి, మన జీవితంలో ఏ విధమైన మార్పు వస్తుంది, స్వరాజ్యం వచ్చినంత మాత్రాన మనని పాలించేవారు మారవచ్చు కానీ మన జీవితంలో ఎంతో ఉన్నతమైన మార్పు ఏమీ రాదు. మనం మార్పు రావాలి అంటే బయట ఉన్న వాతావరణంలో, బయట ఉన్న పరిస్థితుల్లో కాదు మార్పు రావాల్సింది, మార్పు అనేది మనలో రావాలి, మన ఆలోచనలో రావాలి అని ప్రభుపాదుల వారికి ఆయన చెప్తారనమాట. ఆయన చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది, నిజమే కదా, మార్పు అనేది మనలో రావాలి కానీ నువ్వు బయట నుంచి మార్పుని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అని. ఎప్పుడైతే ఆయన చెప్పారో ఒక గంట సేపు ఆయనతోని అనేక ప్రశ్నలతోని ప్రశ్నిస్తూ ఉంటారు, అన్ని ప్రశ్నలకి సమాధానం వెతికిన తరువాత అప్పుడు ఆయన మనసు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు ప్రభుపాదుల వారు వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి వాళ్ళ గురువు దర్శనం తీసుకొని ఆయన స్నేహితుడు అడుగుతారు, నీకేమనిపించింది, నీకెలా అనిపించింది అనగానే వెంటనే ఆయన, నేను ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి సాధువుని చూడలేదు, ఇంత గొప్ప సాధుని నా జీవితంలో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అని ఆయన ఎంతో సంతోషిస్తారనమాట. ఆ తరువాత ఆయన వెళ్ళిపోతారు. తరువాత ఆయన ఎప్పుడైనా సరే మనము చదివే భగవద్గీత కానీ భాగవతం కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే కొన్నిసార్లు చెప్పడమే కాదు పిక్చర్ల రూపంలో, అంటే దాన్ని నటించి కూడా చూపించాలి అని శ్రీల ప్రభుపాదుల వారు ఒక నాటకాన్ని వేస్తారు. అందులో వాళ్ళ స్నేహితులు చెప్తారనమాట, ఇప్పుడు ఎటువంటి జరుగుతుంది బయట పరిస్థితి, స్వరాజ్యం గురించి వేస్తే నీ నాటకం ఎవరైనా చూస్తారు, అంతే తప్ప నువ్వు భక్తి గురించి నాటకం వేస్తే ఎవరు చూస్తారు. అయినా కానీ ప్రభుపాదుల వారు మనసు మార్చుకోరనమాట. ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసి మనకి చైతన్య మహాప్రభు ఆవిర్భావం ఎలా జరిగింది అని నాటకం వేస్తారు. ఆ నాటకంలో ఆయన పాత్ర అద్వైత ఆచార్య అనమాట, అంటే ఆయన ప్రార్థిస్తేనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. అది విన్నగానే వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎంతో సంతోషిస్తారు, అసలు ఇంత గొప్పగా ఉంటుందా ఏదైనా ఒక నాటకం అని అందరూ ఆశ్చర్యపోయి మాట్లాడడము కూడా మరిచిపోయి చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయి అలా సంతోషంతో చూస్తూ ఉంటారు, కొందరు రోదిస్తూ ఉంటారు అనమాట. అంత గొప్పగా ఉంటుంది శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేసినా గాని అంత ఉన్నతంగానే ఉంటుందన్నమాట.
అలా ఇప్పుడు ఆయన గురుదేవుని కలుసుకున్న తర్వాత ఆయనకు అనిపిస్తుంది, అయ్యో నేను ముందే కలుసుకుని ఉంటే అసలు నేను వివాహమే చేసుకుని ఉండేవాణ్ణి కాదేమో, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ విధంగా సేవ చేయగలను నా గురుదేవులకి? ఆయనకు సేవ చేయాలి అంటే నేను ఒక సన్యాసిని కాదు, నా దగ్గర అంత డబ్బు లేదు, మరి ఏ విధంగా నేను ఆయనకు సేవ చేయగలను? అందుకనే ఆయన అనుకుంటారు, నేను ఎలా అయినా నా గురువుకి ఎలా అయినా సేవ చేయాలి, నేను ఒక సన్యాసిలా సేవ చేయలేను, అందుకే నేను ఒక గృహస్థుని కాబట్టి నేను డబ్బు సంపాదించి బాగా మా గురుదేవులకి ఆయన చేసే కృష్ణ చైతన్య ఉద్యమంలో నేను సహాయం చేస్తాను అని, ఎలా అయినా నా బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని ఆయన అనుకుని, వెంటనే ఆయన కార్తీక్ బోస్ ఉంటారు కదా, ఆయన బోస్ లాబొరేటరీస్ యజమాని, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నేను ఎలా అయినా మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారు నా సొంతంగా ఎక్కువగా డబ్బు సంపాదించే విధంగా అంటే ఆయన చెప్తారనమాట. అయితే మీరు అలహాబాద్ వెళ్ళండి, అలహాబాద్ వెళ్ళి అక్కడ నీ బ్రాంచ్ నువ్వే ఓపెన్ చేసుకో, నీ లాభం నువ్వే తీసుకో, నీకు నేను మెడిసిన్ పంపిస్తాను వాటిని నువ్వు డిస్ట్రిబ్యూట్ చెయ్యని చెప్తారనమాట. వెంటనే ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు అలహాబాద్ వెళ్ళి అక్కడ కొత్తగా ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ ఆయన సొంతంగా బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మీద అసూయ చాలా మందికి ఉంది, ఎంతో మంది అసూయతోని అలా ఆయన మీద అసూయతోని ఆయన మీద ఎక్కువగా చాడీలు చెప్తూ ఉంటారు. ఆయన ఆ విధంగా బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు, ఆ వచ్చిన డబ్బుతోని వాళ్ళ గురుదేవులకి దానంగా ఇస్తూ ఉంటారు, కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు, అలా అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. అప్పుడు ఏం జరిగింది అంటే అందరూ కూడా ఈయన ఎంతో బిజినెస్ చేస్తున్నాడు కానీ ఆయన సొంతంగా ఏదో చేసుకుంటున్నారు, అందుకని వచ్చిన లాభాలని మనకి ఇవ్వడం లేదు, మీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సమయానికి చెల్లించడం లేదు అంటే ఆయన కార్తీక్ లాబొరేటరీస్ ఆయన ఉంటారు కదండి బోసు, ఆయన వెళ్ళి చూస్తారు, చూస్తే ఆయన తప్పేం లేదు, ఆయన ఎంతో మందికి మెడిసిన్ ఇచ్చారు కానీ తిరిగి ఆయనకి డబ్బులు ఇవ్వడం లేదు ఎవరు, అందుకని ఇటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎంతో కాలం ఆగలేరు, అందుకని ఏం చేస్తారు సరే అయితే అని ఇంకా మొత్తం లాబొరేటరీస్ అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా ఆ బిజినెస్ లోంచి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మరి ఇంకేదన్నా బిజినెస్ చేయాలి, ఎలా మరి జీవితము కొనసాగేది? అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు లాగానే అప్పుడు కూడా బిజినెస్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారండి, ముంబైకి వెళ్తారు. అయితే నేను కూడా ముంబైకి వెళ్తాను, ముంబైకి వెళ్ళి నేను అక్కడ బిజినెస్ చేద్దాము అని అనుకుంటారనమాట ప్రభుపాదుల వారు. అలా ఏం చేస్తారు, ప్రభుపాదుల వారు ముంబైకి వెళ్ళి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు జరుగుతుంది, ఇక్కడ ఆయన ముంబైకి వెళ్తారు, అక్కడే గ్రాండ్ రోడ్ లో ఆయన బిజినెస్ స్మిత్ ఇన్స్టిట్యూట్ లో ఆయన జాయిన్ అవుతారనమాట. మళ్ళీ అక్కడ ఉద్యోగం చేస్తూ ఒక చిన్న దుకాణాన్ని ఓపెన్ చేస్తారు, అందులో ఆయన మేనల్లుడిని ఉంచి అదొక చిన్న దుకాణం, ఫార్మసీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నప్పుడు అక్కడే గౌడీయమఠం ఎవరిది అంటే ఆయన గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లది గౌడీయమఠం ఉంటుంది అక్కడ, అది జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళకి కలుసుకుంటారు శ్రీల ప్రభుపాదుల వారు, ఎప్పుడు కలుసుకుంటారో వాళ్ళిద్దరూ కలవగానే ఎలా అయినా నా గురువు సోరులకి నేను సహాయం చెయ్యాలి అని వాళ్ళు అక్కడ గౌడ్యమఠం ఏర్పాటు చేసుకోవడానికి ఈయన సహాయం చేస్తూ ఉంటారు. ఆయన సహాయం చేస్తూ ఉంటే ఆ విధంగా ఆయన గురుదేవులు ఎక్కడ ఉంటారు అంటే బృందావనంలో ఉంటారనమాట. బృందావనంలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏమనుకుంటారంటే ఆయన ఎప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎప్పుడు బృందావనం వెళ్ళాలి, నేను ఎప్పుడు పూరి వెళ్ళాలి అని ఆయన ఎప్పుడు కూడా ట్రైన్ టైమింగ్స్ అవన్నీ చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా ఒకసారి తన గురుదేవులు బృందావనంలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి జరుగుతుందనమాట, అక్కడ ఒక మందిరం దర్శనాలకు అందరూ వెళ్తూ ఉంటారు, అక్కడే వాళ్ళ గురుదేవుడి యొక్క క్లాస్ కూడా జరుగుతుంది అనమాట. ఆయన భగవద్గీత భాగవతం గురించి క్లాస్ ఇస్తూ ఉంటారు. అయితే చాలా మంది మందిర దర్శనానికి వెళ్తారు కానీ ప్రభుపాదుల వారు మాత్రం వాళ్ళ గురుదేవుడు చెప్పే క్లాస్ వినడానికి వెళ్తారు. ఎప్పుడైనా మనము ఎన్ని మందిరాలని దర్శనం చేసుకున్నా కానీ ఎన్ని మందిరాలకు వెళ్ళినా దర్శనం వలన మనం పొందలేనిది ఒక గురువు, ఒక శుద్ధ భక్తుడి యొక్క ముఖత, భగవంతుడి యొక్క
నామం గురించి కానీ భగవంతుడి యొక్క కథ వింటే మనం పొందే లాభం అత్యధికంగా ఉంటుంది. చూడండి, మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళే ఉంటాం, కానీ ఆ మందిరాలకు అన్నిసార్లు వెళ్ళిన దానికంటే కూడా ఇప్పుడు మీరు అందరూ కూడా భగవద్గీత భాగవతం వింటూ ఉన్నారు. ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ వినడం వలన మనలో వచ్చే మార్పు, మనలో వచ్చే ఆ భక్తి భావం అనేది నువ్వు ఎన్నిసార్లు మందిరాలను దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టడం వల్ల మనకు రాదు. అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, భక్తుల ముఖత భగవంతుడి యొక్క కథ వినాలి. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు అభయచరణ్ ఆయన ఎప్పుడైనా తన గురువు ముఖత భగవంతుడి యొక్క కథ విన్నారో, ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన నిర్ణయం చేసుకున్నారు, ఈయనే నా గురువు, నా జీవితంలో ఈయన ద్వారానే నేను దీక్ష తీసుకోవాలని. అప్పుడు ఆయన తెలుసుకుంటారనమాట. ఏమిటి అంటే, శ్రీల ప్రభుపాదుల వారు అందరికీ కూడా దీక్షని ఇస్తున్నారు అని. ఎప్పుడైతే నేను వెళ్ళి నా గురుదేవులకి చెప్తాను నీ గురించి, అయితే ఆయన వెళ్ళి చెప్తారనమాట, అభయచరణ్ అదే చాలా మంచి భక్తుడు, మీరంటే చాలా ఇష్టం, తెలుసు తెలుసు నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎంతో శ్రద్ధగా శ్రవణం చేస్తూ ఉంటే నేను విన్నాను, అందుకని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఖచ్చితంగా ఆయనకి దీక్షని ఇస్తాను అంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడుకైనా దీక్ష అంటే ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు కూడా భార్యాభర్తలు కలిసి తీసుకుంటారు. భార్యాభర్తలు కలిసి తీసుకోవడం అనేది ఒకరి భక్తి జీవితంలో ఇంకొకరికి పురోగతి అనేది వస్తుందన్నమాట. ఎలా అంటే, మీ అందరికీ తెలుసు భక్త తుకారం, భక్త తుకారం గురించి తెలుసా మాతాజీ మీ అందరికీ? హరే కృష్ణ. భక్త తుకారం ఎవరు? భక్త తుకారాము ఆయన వైకుంఠానికి వెళ్దామని విమానం వస్తుంది, అప్పుడు నేను వెళ్తున్నాను అని రమ్మని భార్యను కూడా పిలుస్తాడు. అప్పుడు భార్య ఏమంటుంది? ఇల్లు వాకిలి అన్ని చూసుకోవాలి, మీరు అంతే వెళ్ళండి, పిల్లలు అందరూ ఉన్నారు కదా, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. మమ్మదు, ఆవిడ విమానం మమ్మదు వస్తుందని మమ్మదు ఎదురు మమ్మదు ఈయన పిచ్చి అంతా మీ అంటాడు అని పిచ్చి చెప్పేసి అనుకుంటుంది, అలానే జరుగుతుంది అనమాట. అంటే ఎవరైనా కానీ భార్య కానీ భర్త కానీ భక్తులు అయినప్పుడు అది ఒక సువర్ణ అవకాశం అనమాట. మనకి ఒకసారి మనం అటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరికిందండి భక్త తుకారం భార్యకి అటువంటి అవకాశము మళ్ళీ జీవితంలో రాదు. అప్పుడు ఆమె నమ్మి ఉంటే హాయిగా తన భర్తతోని వైకుంఠానికి వెళ్ళేది. అలానే జీవిత భాగస్వామి కనుక తీసుకుంటూ ఉంటే అది ఎవరైతే అవకాశాన్ని వదులుకుంటారో వాళ్ళు దురదృష్టవంతులు. అలానే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన కూడా దీక్ష తీసుకుంటున్నారు. దీక్ష అనేది ఎటువంటిది అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక గురువు ఉంటారో ఆ గురువు మనకి ఏ విధంగా అంటే, నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను గురువు ఎటువంటి వాడు అని. ఒకసారి మన శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఆయన యొక్క శిష్యుడు ఆయన దీక్ష తీసుకుంటాడు గురువు గారి ద్వారా. ఆయన ఏదో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పులు చేయడం వలన ఆయన నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తే తన గురువు గారు తెలుసుకొని, అయ్యో నా శిష్యుడు నరకానికి వెళ్ళాడా అని, ఆయన కూడా నరకానికి వెళ్ళి తన శిష్యుణ్ణి తిరిగి తీసుకొని వస్తారనమాట. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు తన తప్పుని, తెలుసుకొని అప్పుడు తన జీవితంలో అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ మంచి భక్తుడిగా మారుతాడు. మనం ఇంకొక కథ కూడా చూడొచ్చు, ఎవరు అంటే బిల్వమంగళ ఠాకూర్. బిల్వమంగళ ఠాకూరు ఒక వేశ్యాలోలుడు, అయితే ఆయనకి వేశ్యల మీద ఎంత ఇష్టం అంటే, ఆయన పోయిన జన్మలో ఒక శుద్ధ భక్తుడు అనమాట. ఈ జన్మలో ఆయన వేశ్య సాంగత్యం చేస్తున్నాడని ఆయన గురువు ఏం చేస్తాడంటే, ఒక వేశ్య రూపంలో వస్తాడు, వచ్చి ఆయనకి జ్ఞానోదయం అయ్యేలా చేస్తాడు. ఆయన తండ్రి గారు మరణించినప్పుడు ఆయన తండ్రి గారికి తల కొరివి పెట్టి బోరున వర్షం పడుతూ ఉంటే ఒక శవాన్నే ఒక పడవగా మార్చుకొని ఆయన వేశ్య కోసం రాత్రిపూట వెళ్ళి వర్షం కురుస్తూ ఉంటే ఆమె పైన అంతస్తులో ఉంటుంది. పై అంతస్తుకి ఒక పెద్ద పాము వేలాడుతుంటే ఆ పాముని తాడనుకొని భ్రమించి ఆ పాముని పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆమె ఆశ్చర్యపోతుంది, ఈరోజు నీ తండ్రి గారు మరణించారు, బోరున వర్షం వస్తుంది, ఒక పడవ లేదు, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఏం తాడు లేదు, ఒక పెద్ద పాము పట్టుకొని నువ్వు పైకి వచ్చావే, నీకింత ఆసక్తి నా మీద ఉంది, ఇదే ఆసక్తి భగవంతుడి మీద గనక నీకు ఉంటే నువ్వు ఎంత శుద్ధ భక్తుడి అయ్యేవాడివి,
అని ఆమె అన్న మాటలకి ఆయనకు ఆశ్చర్యపోయి ఆయనకు అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అనమాట. అప్పుడు ఆయన ఆమెను విడిచి అప్పుడు బృందావనానికి వెళ్తాడు. దారిలో వెళ్తూ ఉంటే ఒక సుందరమైన స్త్రీని చూసి ఆకర్షితుడవుతాడు. అయితే నా కళ్ళే నాకు ఇన్నిటికీ కారణము అని చెప్పి ఆయన కళ్ళని పొడుచుకొని ఒక గుడ్డివాడిలాగా బృందావనం వెళ్ళి అక్కడ కీర్తన చేస్తూ ఉంటే కృష్ణుడు స్వయంగా వచ్చి ఆ బిల్వమంగళ ఠాకూరు పాడే ప్రతి ఒక్క గీతాన్ని వింటూ ఉంటాడనమాట. కృష్ణుడే ఆయన ఆలనా పాలన, పాపం చూపులేది గుడ్డివాడు ముసలివాడని ఆయన ఆలనా పాలన కృష్ణుడు స్వయంగా వచ్చి చూసుకుంటాడు. ఆ ఎవరంటే ఆ వేశ్య అంతకు ముందు జన్మలో ఆయన గురువు. గురువు అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ భౌతికమైన జీవితంలో మనకి ఎంత ఇష్టమైన కాని భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మనము ఎంత అనుకున్నా మన ఎంత ఇష్టమైన వాళ్ళలో అయినా కానీ వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పును కూడా మనం తీసుకురాలేము, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చలేము, వాళ్ళకున్న చిన్న అనారోగ్యాన్ని కూడా మనం తీసివేయలేము. మనం అనుకుంటాం మీరే, మనం ఎవరమైనా మన కుటుంబ సభ్యుల జీవితాన్ని ఏ విధంగా అయినా మార్చగలమా అండి? మీరు ఒప్పుకుంటారా? మేము మారుస్తాం మాతాజీ, మా కుటుంబ సభ్యుల యొక్క జీవితం యొక్క వాళ్ళందరి భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, నేను ఎలా చెప్తే అలా జరుగుతుంది అని ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పలేము, చేయలేము మాటది, కానీ ఎవరూ చేయలేము అట్లా. ఏమి చేయలేము, మన మన కళ్ళ ముందు మన పిల్లలు ఒక చిన్న జ్వరంతో బాధపడుతూ ఉంటే కూడా మనం ఆ జ్వరాన్ని కూడా తీసివేయలేము కదా మాతాజీ, మనం ఏమీ చేయలేము అలాంటిది. కానీ ఎవరికైతే గురువు దొరుకుతారో గురువు ఆ శిష్యుడి కోసము ఏదైనా చేయగలరు, ఎక్కడికైనా వస్తారు మన కోసము ఏదైనా చేస్తారు, మనని భగవద్ధామం వెళ్ళే వరకు బాధ్యత గురువుది. ఈ ఈ మనకు ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో మన కోసము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించి మన తప్పులన్నిటినీ మన పాపాలన్నిటినీ తీసివేసి మనని క్షమించి మనని భగవద్ధామానికి తీసుకుని వెళ్ళేది కేవలం గురువు మాత్రమే. ఇంకెవ్వరికి అంత శక్తి లేదు, సామర్థ్యము లేదు, మనసు కూడా లేదు. ఒకవేళ మన మీద అంత గొప్ప ప్రేమ ఉంటే భార్యాభర్తలు విడిపోతారా అండి? మరి భార్యాభర్తలు విడిపోతున్నారా లేదా? తల్లిదండ్రులకి అంతో పిల్లలు ఎంత ఇష్టమైన తల్లిదండ్రులు కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ తల్లిదండ్రులతోనే పిల్లలు ఏదో ఒక విషయం మీద గొడవలు పడుతున్నారు, పడుతున్నారా లేదా? అంటే మన కోసం ఆలోచించే భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవ్వరూ ఉండరు. నీ కోసం ఉండేది అంటే కేవలం గురువు మరియు కృష్ణుడు. ఎవరుంటారు మాతాజీ మన కోసం? గురువు కృష్ణుడు, గురువు కృష్ణుడు, గురువు కృష్ణుడు, గురువు కృష్ణుడు కాకుండా ఇంకెవరైనా ఉంటారని మీరు నమ్ముతున్నారా? గురువు కృష్ణుడు కాకుండా మన గురించి ఆలోచించేవారు, ఆ మత కోసం వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఎంతవరకు చేస్తారంటే కొంతవరకు, భార్యాభర్తలైనా పిల్లలైనా కొంతవరకే మన కోసం చేసేది. అది ఏంటి, నార్మల్ గా భౌతిక జీవితంలో నిత్యమైన అవసరాలు తీరుస్తారు అంతే, అంతకు మించి ఎవరు ఏమి చెయ్యలేరు. కానీ గురువు ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడు. చూశారు కదండి బిల్వమంగళ ఠాకూర్ స్టోరీ. గురువుకి ఏం అవసరం? ఒక ఆ అమ్మాయి రూపంలో, ఒక వేశ్య రూపంలో తన కోసం వచ్చాడు. ఎప్పుడైతే తన బాధ్యత అయిపోయిందో అప్పుడు వెళ్ళిపోయాడు. ఎవరైనా అలా చేస్తారా? అలాంటి గురువు దగ్గరికి గురుదీక్ష దొరుకుతూ ఉంటే భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలి. కానీ ఇక్కడ తన భార్య ఏం చెప్పింది, అభయచరణ్ భార్య ఒకటే మాట అంటుందన్నమాట, లేదు లేదు నేను, నాకు కొంచెం ఇంకా సమయం కావాలి, మీకు ఇష్టమైంది ఏందో మీరు చెయ్యండి, ఆ నేను ఇప్పుడు తీసుకోలేను అని ఆమె తీసుకోదనమాట. కేవలం ఆ అభయ్ బాబు ఒక్కరు మాత్రమే తీసుకుంటారు, ఆయన ప్రేమతోని అభయ్ బాబు అని పిలుస్తూ ఉంటారనమాట. అలా బృందావనికి వెళ్తారు, రెండు సార్లు బృందావనికి వెళ్తారు. ఆయన చివరి సమయంలో కూడా ఆయన గురువుని అడుగుతారనమాట, నేనేం చేయగలను, నాకు మీరు ఏం చెప్తారు, నా యొక్క దాన్ని ఇక ముందు నేను ఏం చేయాలి, మీకు ఏ విధంగా సేవన చేయాలి. ఎప్పుడైనా గురువుల దగ్గరికి వెళ్తే మనం ఏమని అడగాలి అంటే, నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను. శుద్ధ భక్తుల దగ్గరికి, సీనియర్ డివోటీస్ దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్తే ఏమని అడగాలి, నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను అని అడగాలి. మీరు ఎలా ఎలా ఉన్నారు గురువు గారు, మీ ఆరోగ్యం బాగుందా, అలాంటి ప్రశ్నలు కాదు, నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను
ఆయన అదే ప్రశ్న వేస్తారు. అంటే ఆయన ఒకటే చెప్తారు, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఆంగ్లంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి, అది మొదటి సూచన. రెండవ సూచన ఏమిటి, పుస్తకాలని ప్రచురించు, అందరికీ వితరణ చెయ్యి. నీ దగ్గర డబ్బు ఉంటే పుస్తకాలను ప్రచురించు, అందరికీ వితరణ చెయ్యి. ఇంకా ఆయన అదే రెండు విషయాల్ని మాత్రమే మనసులో ఉంచుకున్నారు. ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన భౌతికమైన జీవితంలో ఆయన ముంబై వెళ్ళి అక్కడ ఏదో జాబ్ చేస్తూ చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఏం జరిగింది, ఈయన పర్సనల్ బిజినెస్ పట్టించుకుంటున్నారు, మన జాబ్ సరిగ్గా చేయట్లేదు అంటే అక్కడ జాబ్ పోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కోల్కత్తా వెళ్తారు, అక్కడ ఒక బిజినెస్ పెడతారు, అది కూడా ఫెయిల్ అవుతుందన్నమాట. అంటే భౌతికమైన జీవితంలో ఆయన ఎన్ని బిజినెస్లు చేసినా అన్నిటికీ దూరం అయిపోతున్నారు, అన్నిట్లో నష్టం వస్తుంది. అలానే ఆధ్యాత్మికమైన జీవితంలో పురోగతి, ఆయన వాళ్ళ శిష్యులకి సహాయం చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో పురోగతి చెందడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఆయన ఒకసారి భగవద్గీతలో ఒక శ్లోకంలో చదువుతాడు భాష్యంలో ఏమంటే, కృష్ణుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి ఉన్న భౌతికంగా ఉన్న ధనము, భౌతికంగా ఉన్న అందరు వ్యక్తులు కూడా దూరం అవుతారు అని. అది అటువంటి శుద్ధ భక్తులకండి, మనకలా కాదు. మనం ఏం కోరుకుంటే అదే ఇస్తాడు. మనకలా జరుగుతుందేం భయపడకండి, మనం సాధక భక్తులం, వాళ్ళేమో నిత్య సిద్ధులు. అటువంటి వారికి, ఎందుకంటే ఆయన జన్మించిందే అటువంటి ప్రచారం కోసం. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలా అయినా ప్రచారం చేయాలి అని లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఝాన్సీలో ఒకటి ప్రారంభిస్తారు అన్నమాట, ఒక సంస్థని. దాన్ని లీగ్ ఆఫ్ డివోటీస్ అంటే అందరూ భక్తుల యొక్క సంఘము అని. ఎప్పుడైతే అది ప్రారంభిస్తారు, అది కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ డబ్బు లేకపోవడం వలన. ఆయన ఒక మంచి సంస్థని ప్రారంభించి ఆ సంస్థ మంచి ముందుకు పురోగతి కూడా చెందుతూ ఉంటుంది. అన్ని చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడి గవర్నిత డీటీస్ ని కూడా, విగ్రహాలను కూడా తీసుకొని వెళ్ళి ప్రతిష్ట కూడా చేస్తారు. ఆ తరువాత ఆ ఏ ప్రదేశంలో వాళ్ళు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థని ఏర్పాటు చేసుకున్నారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఒక లోకల్ గా ఉన్న గవర్నర్ భార్య, నాకు ఆ ప్రదేశమే కావాలి, నువ్వు ఇవ్వకపోతే నువ్వు కోర్టుకెళ్ళు అని చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. సరే ఇన్ని ఇబ్బందులు ఎందుకు, నాకు అసలు సంస్థ ఏర్పాటు చేసుకోవడానికే ధనం లేదు, ఈ కోర్టు చుట్టూ నేను ఎక్కడ తిరుగుతాను అని అవి కూడా వదిలేసుకొని ఆ తర్వాత మళ్ళీ కోల్కత్తా, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అలహాబాద్ లో అనమాట ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి భార్యని అడుగుతారు, అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అక్కడ మళ్ళీ అలహాబాద్కి వెళ్ళి అక్కడ కొంతమంది డివోటీస్ ని పిలిచి వాళ్ళందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రసాదం వితరణ చేస్తూ ఉంటారు. ఆ వితరణ చేసే సమయంలో ఏం జరుగుతుంది అంటే, మాతాజీస్ అంతో ఎంతో మంది మాతాజీస్ వస్తారు. అంటే వాళ్ళందరినీ ప్రభుజీలు చూసుకోలేరు, మాతాజీలు ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళ భార్య అంతగా సహకరించడం లేదు. ఆయన ఆమె వెళ్ళి పైన ఉంటుంది. అయితే ఆయన అడుగుతారనమాట, నువ్వు వెళ్ళి వచ్చి సహాయం చేసి ఉంటే బాగుండేది. అంటే ఆమె ఒకటే అంటుంది, నేను మీకు ఏ విధంగా అడ్డు చెప్పట్లేదు కదా, మీకు ఇష్టమైంది మీరు చెయ్యండి, నాకు ఇష్టమైంది నేను చేస్తాను అని అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తల్లో ఒకళ్ళు సర్దుకొని పోతే ఇంకొకళ్ళది అది సంసారం సజావుగా సాగుతుంది. కానీ ఆమె మొండిగా ఉంది, కానీ ప్రభుపాదుల వారికేమో ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమె సహకారంతో ముందుకు వెళ్ళాలి అని ప్రభుపాదుల వారి కోరిక, కానీ ఆ సహకారం దొరకడం లేదు. అందుకని ప్రభుపాదుల వారు ప్రచారం అలా సాగుతూ ఉంది. ఆ తరువాత ఆయన లక్నోలో కూడా వ్యాపారం ప్రారంభించారు, అక్కడ కూడా ఒక దొంగతనం జరుగుతుంది, అది కూడా నష్టం అవుతుంది. ప్రభుపాదుల వారికి ఇంకా ఈ సహకారం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే, ప్రభుపాదుల వారు ఒకటే అనుకుంటారు, ఎంతో మంది శ్రీమద్ భగవద్గీతకి భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు, కానీ ఆ భాష్యం ఎలా ఉంది అంటే, ఆ భాష్యం ఎక్కడ కూడా సరి అయిన విధంగా లేదు. ఎలా భాష్యాన్ని ఇస్తున్నారంటే, ఎవరికి ఇష్టమైన భాష్యాన్ని వాళ్ళు ఇస్తున్నారు. ఒకతను భాష్యం రాశాడనమాట, ఏమిటి ఇప్పుడు మనం చూడండి, మీరు భగవద్గీత బుక్ చూస్తే ఫస్ట్ శ్లోకము, తర్వాత అర్థాలు ఉంటాయి, ఆ తర్వాత తాత్పర్యము, ఆ తర్వాత భాష్యం. భాష్యం అంటే ఏమిటి అంటే,
ఈ భగవద్గీతలో ఏం చెప్పాడో కృష్ణుడు, దాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి అని అర్థమయ్యే విధంగా మనకి వివరించి చెప్తారన్నమాట. అది భాష్యం. అయితే ఒక ఆయన ఏమని చెప్తున్నాడంటే, అసలు అయితే కృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగం గొప్పదని చెప్తారు, కానీ మా అమ్మ చెప్తుంది కర్మయోగమే గొప్పదని, కర్మ ద్వారానే భగవంతుణ్ణి చేరుకుంటే గొప్పదని మా అమ్మ చెప్తుంది అని రాస్తారనమాట. అది అంటే ఏమిటి, నీకిష్టమైంది, మీ అమ్మ చెప్పింది, మీ నాన్న చెప్పింది, పక్కింటి వాళ్ళు చెప్పింది, అది కాదండి భగవద్గీత భాష్యం అంటే. మీరు భగవద్గీత విన్నారు కదా, ఎలా మనం భగవద్గీత శాస్త్ర అధ్యయనం ఎలా చేయాలి, గురుముఖత అంటే భగవంతుడి నుంచి ఆ జ్ఞానము తన శిష్యుడికి రావాలి, ఆయన భక్తుడికి ఇవ్వాలి, ఆ భక్తుడు ఇంకొక తన శిష్యుడికి, ఆ విధంగా జ్ఞానాన్ని పొందాలి అంటే అది సరి అయిన భగవద్గీత భాష్యం. అంతే తప్ప మనము ఏమనుకుంటున్నాం, నాకేం తోచింది, ఇంకొంతమంది చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారండి, పంచ పాండవులు అంటే పంచేంద్రియాలు, కృష్ణుడు అంటే బుద్ధి, అంటే బుద్ధి ఇంద్రియాలని అదుపు చేస్తుంది, అదే భగవద్గీత అని ఎవరికి ఇష్టమైన భాష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా అప్పటి వరకు 600 రకాల భాష్యాలు ఉన్నాయి, కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు అసలు ఏది సరి అయిన భాష్యం లేదు, నేను సరి అయిన భాష్యము ఖచ్చితంగా రాయాలి అని ఆయన మొత్తం రాసి ఉంచుకుంటారనమాట. అది ఆయన ఎంతో కష్టపడి కొంతమంది డోనర్స్ ను కూడా వెతుక్కుంటాడు, వెతికిన తర్వాత ఎలా అయినా సరే అది ప్రింట్ చెయ్యాలి అని అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంటికి వెళ్ళి ఆయన చూస్తే ఆయన టేబుల్ మీద ఆయన రాసిన ఆ ప్రతి, అంటే ఏమిటండి ఆయన భాష్యం రాశారు కదా, ఆ పేజెస్ అది కనిపించవు. అప్పుడు వెళ్ళి తన భార్యను అడుగుతారు, ఏం జరిగింది, నేను అక్కడ రాసి పెట్టాను కదా ఆ నా భగవద్గీత భాష్యం ఎక్కడ ఉంది అని అడిగితే ఆమె ఒకటే చెప్తుంది, నేను టీ తాగుదాం అనుకున్నప్పుడు అందులో బిస్కెట్స్ అయిపోయాయి, అయితే రద్దీ వాళ్ళకి అంటే పాత పేపర్లు అమ్ముతారు కదా వాళ్ళకి నేను పేపర్స్ తో పాటు అది కూడా ఇచ్చేశాను అంటే ఆయన చాలా బాధపడతారు. ఆ తరువాత తన భార్యను ఒకటే అడుగుతారనమాట, నీకు నేను కావాలా టీ కావాలా, రెండే ప్రశ్నలు, నేను కావాలా నీకు టీ కావాలా అంటే ఆమె అంత సీరియస్ గా తీసుకోదనమాట. ఆయన ఏదో అడుగుతున్నారనుకొని నాకు టీయే కావాలి అంటుంది, సరే అయితే అని ఇంకా వెంటనే ఆ రోజే ఆయన కుటుంబాన్ని వదిలేసి ఇంకా పూర్తిగా వదిలేసి బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఉండరు ఇంట్లో ఎక్కువగా, ఎప్పుడు వ్యాపారం చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా, అలానే వెళ్ళారేమో అని ఆమె అనుకుంటుంది. కానీ ప్రభుపాదుల వారు అదే చివరిసారి అనమాట, ఇంకా వెళ్ళరు. కానీ తరువాత సమయంలో ఆమె కావాల్సిన పోషణ భారం మాత్రం శ్రీల ప్రభుపాదుల వారు చూసుకుంటారు. కానీ తరువాత ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా చెప్తారనమాట, మీ భార్య ఎంతో మంచిదండి, ఒకవేళ ఆవిడ టీ కావాలని కాకుండా మీరు కావాలని ఉంటే మీరు మాకు దొరికేవారు కాదు, ఆమె ఆ నిర్ణయం వల్లనే మీరు మాకు దొరికారు అని అంటారనమాట. అంటే అక్కడ ఆమె అటువంటి పాత్ర పోషించింది, ఏ విధమైన పాత్ర, శ్రీల ప్రభుపాదుల వారిని మనందరికీ దగ్గర చేసే పాత్ర పోషించింది అనమాట. ఆ విధంగా మాత్రమే మనం చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఆవిడ అంత గొప్ప వైష్ణవుడికి ఎన్నో రోజులు సేవ చేసింది కాబట్టి ఆమె కూడా ఒక గొప్ప భక్తురాలే, కానీ ఆమ పాత్ర ఆ విధంగా ఉంది. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఆ తరువాత ఆయన లక్ష్యం ఏమిటి అంటే, ముందుగా నేను భక్తిని ప్రచారం చేయాలి, చెయ్యాలి అంటే అందరికీ అర్థమయ్యే విధంగా. నేను ప్రచారం అంటే ఏ విధంగా చేస్తామండి, ఎవరికైనా చెప్పడం ద్వారా లేకపోతే ఏదైనా ఒక పుస్తకం ద్వారా, అంతే కదా, పుస్తకాలను రాసి ప్రచురించి అందరికి పంచే అంత డబ్బు ఆయన దగ్గర లేదు. అందుకని అప్పుడు ఆయన చేశాడు ఏమిటి అంటే, ఆయన ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాడు, అదేమిటంటే బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అనమాట. అంతకు ముందు ఏం చేసేవారు ప్రభుపాదుల వారు, వాళ్ళ గురువు గారు ప్రారంభించిన సజ్జన చోషిని, అది కూడా ఒక మ్యాగజైన్. మ్యాగజైన్ అంటే ఏంటండి, పత్రిక, అది డైలీ పత్రిక, రోజు వచ్చే పత్రిక కావచ్చు, నెలకు వచ్చే ఒకసారి వచ్చేది కావచ్చు, లేకపోతే వారం రోజులకు ఒకసారి వచ్చేది కావచ్చు. ఆ విధంగా ఆయన రాస్తూ ఉండేవారు అనమాట. అలా బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేయాలి అని ఆయన అనుకున్నారు. అయితే ఆయనకి ఎన్నో అవాంతరాలు, ఆయన దగ్గర అంత డబ్బు లేదు, సరి అయిన పేపర్ లేదు, ఇంక్ లేదు, అన్ని సమస్యలే. ఎన్నోసార్లు ఆయన ఆ బ్రిటిష్ వాళ్ళకి లెటర్స్ రాసి రాసి రాసి, అప్పుడు యుద్ధం జరిగే సమయం,
ఇప్పుడు మాకు కావాలి కానీ పేపరు నీకు కావాలా నీ భక్తి ప్రచారానికి అని వాళ్ళు ఇచ్చేవారు కాదు. కానీ ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేసి చేసి ఆ విధంగా పేపర్ తెప్పించుకున్నారు. ఆ విధంగా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని ఎంతో కష్టపడి ప్రింట్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎక్కడంటే ఇప్పుడు చూడండి, మీకు ఎవరికైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అర్థమవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మనం వద్దంటారు, మొహం తిప్పుకుంటారు, ఆ వీళ్ళేందో చందాలు అడగడానికి వచ్చినట్టుగా తక్కువగా చేసి చూస్తారనమాట. అలా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ టీలు తాగుతుంటారు, ఎక్కడ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడ కొంత క్రౌడ్గా ఉంటే ఆయనే ప్రతి ఒక్కళ్ళు ఆయనే డబ్బులు తీసుకోవాలి, ఆ చందాలు వసూలు చేయాలి, ప్రింటింగ్ చేపియాలి, ఆయనే ప్రూఫ్ రీడింగ్ ఆయనే రాయాలి, ఆ తరువాత ప్రింటింగ్ చేసి అవన్నీ చేతి మీద వేసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పత్రిక ఇస్తూ ఉండేవారనమాట. అలా వెళ్ళి ఇస్తూ ఉంటే ఎవ్వరు కూడా చదివి పట్టించుకునేవారు కాదు, ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, కొంతమంది మాకు టైం లేదు అలా చెప్తూ ఉండారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారు, ఓహో సమయం లేదా, అయితే ఇప్పుడు ఉన్న సామాన్య జనులై ఉన్న అసలు రోగం ఏమిటి అంటే మాకు సమయం లేదు, సమయం లేదు అనడం ఇప్పుడు ఉన్న అసలు రోగం అని దాని మీద ఇంకొకటి రాసేవారనమాట. అంటే ఇక్కడ ఎలా చేసేవారంటే ప్రభుపాదుల వారు, అప్పుడు ఏం జరుగుతుండే, ఇప్పుడు రోజు న్యూస్ పేపర్లో న్యూస్ వస్తాయి కదండి, ఆ న్యూస్ ఏం వచ్చినా సరే ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని ఏం చూసినా సరే ఆ న్యూస్ నుంచి కృష్ణ చైతన్యంలోకి ఆయన తీసుకొని వెళ్ళారనమాట. ఎక్కడ ఎవరన్నా మరణించినారన్నా, అవునా, ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెన్స్ కోసము ఎక్కువగా స్ట్రగుల్ చేసే ఎవరైనా ఒక గొప్ప నాయకుడు మరణించారనుకోండి, ఏమంటారంటే అవును మరణం ఎవరికైనా సామాన్యమే, అసలు మరణం అంటే ఏమిటి, మరణించిన తర్వాత ఆ జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఆ జీవుడి యొక్క గమ్యం ఏమిటి, అలా దాని నుంచి ఆయన మళ్ళీ కృష్ణ చైతన్యం తీసుకొస్తారనమాట. ఎవరు ఏం మాట్లాడితే దాని నుంచి ఎలా కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వెళ్ళాలి అనేది ప్రభుపాదుల వారికి అంత ఈజీ అనమాట, వెన్నతో పెట్టిన విద్య, అంత గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఆయన యొక్క లక్ష్యం ఏమిటి, కేవలం ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ కాదనమాట, ఆయన లక్ష్యం ఏమిటి, భగవద్గీతకి భాగవతాన్ని భాష్యాన్ని రచించాలి, దాన్ని ముద్రించి అందరికీ పంచిపెట్టాలి, అది ఆయన లక్ష్యం. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆయన అలా ప్రచారం చేస్తూ ఉంటే ఆయన సన్యాసి బట్టలు లేవు, అందుకని ఎక్కువ మంది రెస్పెక్ట్ చేయట్లేదనమాట. అందుకని తరువాత ఆయన గురు సోదరులైన భక్తి ప్రజ్ఞాన్ కేశవ మహారాజు ఆయన యొక్క సహాయంతోనే ఆయన సన్యాస దీక్షను తీసుకొని ఆ తరువాత ఆయన ఢిల్లీకి కాకుండా ఆయన బృందావనం వెళ్ళి ఉంటూ ఉంటారనమాట. ఆ బృందావనంలో ఆయన ఫస్ట్ వంశీగోపాల్ మందిరంలో ఉంటారు, ఆ తర్వాత అక్కడి నుంచి రాధా దామోదర్ మందిరానికి వెళ్తారు. అయితే ఆయన బృందావనంలో ఉంటూ బృందావనం నుంచి ఢిల్లీకి వచ్చేవారు రోజు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఇంకొక కృష్ణ మందిరంలో ఎవరో ఉండడానికి సహాయం చేస్తే అక్కడ ఉంటూ ఆయన ప్రచారం చేసేవాడు. అయితే ఎలా అంటే ఇవన్నీ చూడండి, ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ ని పట్టుకొని రెండు చేతుల్లో పట్టుకొని ఆయన ఢిల్లీ నుంచి ఆ బృందావన్ నుంచి ఢిల్లీకి నడుచుకుంటూ వచ్చేవారు. ఎందుకంటే అలా అయినా నేను ఒక పైసనైనా ఆదా చేస్తాను అని, ఎందుకంటే ఆయనకు దేనికి డబ్బు లేదనమాట. ఇప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ప్రింట్ చేస్తే అది 6 పైసలకు అమ్ముతారు, ఆ 6 పైసలు వస్తే మళ్ళీ ప్రింటింగ్ లోనే పెట్టేవారనమాట. అలా ఆయన ఢిల్లీకి వచ్చి ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రింట్ చేయించుకొని ఆ తర్వాత అవి తీసుకొని వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పంచుతూ ఉండాలి. అలా ఎండలో ఆయన ఢిల్లీ ఎండలో అలా తిరుగుతూ ఉంటే ఎన్నోసార్లు వడదెబ్బ తగిలి ప్రభుపాదుల వారు రోడ్డు మీద పడిపోయేవారు. ఒకసారి ఆయన వెళ్తూ ఉంటే అలా ఒక ఆవు కుమ్మేస్తుందనమాట, అలా కింద పడిపోతారు. వెళ్ళి ఎవరైనా హాస్పిటల్లో చూపిస్తే అక్కడ వెంటనే హాస్పిటల్ బెడ్ నుంచి లేచి రావడం, మళ్ళీ ప్రచారానికి వెళ్ళడం, అలా ఎంతో కష్టపడుతున్నారనమాట. అలా అన్ని కష్టాలు పడుతూ కూడా ఎవ్వరి సహాయం లేదు, ఆయన ఒక్కడే ఒంటరిగా చేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఎంతూజియాజం తగ్గిపోలేదు. ఏం చేస్తున్నారు మాతాజీ, అభయ చరణారవింద ప్రభుపాదుల వారు, హరే కృష్ణ, ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, బృందావన్ టు ఢిల్లీ వెళ్ళాలి మాతాజీ గారు. ఢిల్లీకి వస్తున్నారు, ఢిల్లీకి వస్తున్నారు, బృందావనం నుంచి బృందావనం నుంచి ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళాలి. వస్తున్నారు.
మేము చేయించి తీసుకెళ్లేవాళ్ళం అక్కడ. అర్థమవుతుంది కదా మాతాజీ, అర్థమవుతుంది మాతాజీ మంచిగా. ప్రచారానికి వెళ్తున్నారు. అవును. అయితే ఆయన దీక్ష తీసుకున్నారు కదండి గురువు దగ్గర, గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకి వాళ్ళ గురువు ఒకేసారి దీక్ష, మనకి మొదటి దీక్ష రెండవ దీక్ష అని ఉంటాయండి. మొదటి దీక్షని హరినామ దీక్ష అంటారు, రెండవ దీక్షని బ్రాహ్మణ దీక్ష అంటారు. రెండు కూడా ఒకటేసారి ఇచ్చేస్తారు. ఆయనకి ఇచ్చిన పేరేంటిది తల్లిదండ్రులు? అభయ చరణ్. ఆయన గురువు గారు ఇచ్చిన పేరు అరవింద, అభయ చరణారవింద. ఇప్పుడు ఆయన పేరు ఏమిటండి? అభయ చరణారవింద. అభయ చరణారవింద ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఢిల్లీ బృందావన్ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఒకటే అనుకుంటారు, భక్తిని ప్రచారం చేయాలి అంటే ముందు భాగవతాన్ని ప్రచారం చేయాలి. భాగవతం అనేది స్వయం శ్రీకృష్ణ భగవానుడు, స్వయం శ్రీకృష్ణ భగవానుడు అయినటువంటి భాగవతాన్ని ప్రచారం చేయాలి అంటే ముందు, ఇంతవరకు మొత్తం భాగవతంలో ఎన్ని స్కందాలండి? 18 స్కందాలు. అయితే ఇంతవరకు ఒక్క బుక్ కూడా రాయలేదు. ఆయన అనుకుంటారు, నేను 60 వాల్యూమ్స్ అంటే 60 వాల్యూమ్స్ లో నేను భాగవతాన్ని ముద్రించాలి అనుకుంటారన్నమాట. ఏంటండి 60? అయితే అక్కడ 60 అంటే అది ఎంతో పెద్దదనమాట. అంత పెద్ద కష్టము ఎవరు అంతవరకు చేసి ఉండలేదు. అసలు ఎవరైనా ఎలా చేయగలరు? అసలు 60 వాల్యూమ్స్ అంటే అది సాధ్యమా అనుకుని ఎవ్వరు కూడా ఆయనకి సహాయం చేయడం లేదన్నమాట. కానీ ఎవరైనా వింటే కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి అది అన్ని వాల్యూమ్స్, అది ఎలా సాధ్యం, అది ఎలా రాస్తారు, అది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చెయ్యలేదు, ఇది ఎలా సక్సెస్ అవుతుంది అని ఆయనకి ఎవ్వరు కూడా సహాయం చేయరు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఒకటి అనుకుంటారు, నేను ఎలా అయినా డొనేషన్స్ కలెక్ట్ చేయాలి అని. డొనేషన్స్ కలెక్ట్ చేయడం కోసము ఆయన యొక్క ప్రయత్నాన్ని అందరికి వివరిస్తూ ఆ డొనేషన్స్ కోసం వెళ్తారనమాట. వెళ్తే ఆయనకి సహాయం చేసింది అంటే ఒక్కరే అనమాట. ఆయన ఇద్దరి దగ్గరికి వెళ్తారండి డొనేషన్స్ కోసము. అయితే అందులో ఆయనకు సహాయం చేసింది, ఇప్పుడు మనకి గీతా ప్రెస్ ఆయన హెడ్ ఉంటాడు కదా, ఆయన మాత్రమే ఆయనకి ఆయన చేసిన ఆ సేవ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన మాత్రమే ఆయనకి సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు ఎంత జరుగుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మొత్తము 7,000 కావాలన్నమాట. భగవద్గీత భాగవతము ఫస్ట్ క్యాంటోని ముద్రించాలి అంటే 7,000 కావాలి. అయితే ఆయన ఎంత ఇస్తారు అంటే 4,000 మాత్రము ఆయన చెప్పగానే చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆయన పేరేమిటంటే గీతా ప్రెస్ ఆయన హనుమాన్ ప్రసాద్ పోదార్. రాధా ప్రెస్ దగ్గరికి వెళ్తారు, అంతకుముందు ఆయన జేడి దాల్మియా, ఆయన సహాయం చేయరు కానీ గీతా ప్రెస్ ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తారు. అలా ఇంకా 3,000 కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ప్రతి ఇంటి ఇంటికి, ప్రతి దుకాణం దగ్గరికి, ప్రతి ఆర్గనైజేషన్ దగ్గరికి భిక్షాటనకి వెళ్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం ఎలా రోడ్డు మీద భిక్షం ఎత్తుకునే వాళ్ళని మనం చూస్తాం కదా, ఎలా భిక్షం ఎత్తుకుంటారో ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి ఆ 3,000 పోగు చేసి వెళ్ళి ఆయన వాళ్ళకి ఇస్తారు. ఎవరు అంటే ఆ చేసిందేమో ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తారనమాట. అయితే ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కూడా అసలు ప్రభుపాదుల వారి యొక్క ఈ శ్రీమద్ భాగవతము ఎంత పేపర్ థిక్నెస్ కానీ ఆ ప్రింట్ ఆ ఇంక్ కానీ అది ఒక్కొక్క లెటర్ ఉంటుంది కానీ ఆ లెటర్ సైజ్ ఉంటుంది కదా, ఫాంట్ కానీ అన్ని కూడా ప్రభుపాదుల వారివి. ఏది ఒక్క విషయంలో కూడా ఆయన అసలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదనమాట. అలా ఆయన ఎలా కావాలో అలానే చేయించుకునేవారు. అలా శ్రీమద్ భాగవతానికి ఇప్పుడు చూస్తే భాగవతం బుక్ ఉంటుందండి, పైన ఇంకొక పేపర్ ఉంటుంది, అది జాకెట్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఎలా డ్రెస్ వేసుకున్నాక పైన జాకెట్ ఎలా వేసుకుంటాం, ఆయన భాగవతానికి కూడా జాకెట్ ఉండాల్సిందే కంపల్సరీ అని ఆయన దానికి అది కూడా చేపిస్తారనమాట. అది ఓకే ప్రెస్ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. అలా భిక్షాటన చేసి ఆయన మొత్తము కూడా శ్రీమద్ భాగవతాన్ని ప్రింట్ చేపిస్తారు. అయితే ఇది చేయించడం కోసము ఆయన ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి
బృందావనం నుంచి ఢిల్లీకి వచ్చేవారు. ఆయన ఉదయం ఎప్పుడో బయలుదేరి వచ్చేవారు. ఆయనకి ఎక్కడ ఆయన మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రసాదం తీసుకోరనమాట. కేవలం భగవంతుడి ప్రసాదం భక్తుల ఎవరు చేస్తారో వాళ్ళది మాత్రమే తీసుకుంటారు. అందుకని ఆయన వచ్చి చూడగానే ఆ ప్రెస్ ఆయన పాప ఆయన చాలా ప్రభుపాదుల వారిని చూస్తే ఆయనకు చాలా జాలి కలుగుతుంది. ఆయన ఏమన్నా తీసుకున్నారా స్వామీజీ మీరు అంటే ఆయన ఏమి తీసుకోరు. ఆయన పళ్ళు తెచ్చివ్వడము, ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆయనకి క్యారియర్ తెచ్చియడము అలా చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ అంటే ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మిస్టేక్స్ ఉంటాయి, అక్కడే ఉండి ప్రింట్ చేయడానికి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రభుపాదుల వారు ఫస్ట్ది అలానే ఆయనే భాష్యం రాయాలి, ఆయనే డబ్బులు సేకరించాలి డొనేషన్ ద్వారా, ఆయన అక్కడుండి ప్రూఫ్ రీడింగ్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రింటింగ్ చేయించాలి. ప్రింట్ అయిపోయిన తర్వాత బుక్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని మళ్ళీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే వితరణ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తేనే మళ్ళీ డబ్బులు వస్తేనే మళ్ళీ ఇంకొక బుక్ సెకండ్ వాల్యూము మనం ప్రింట్ చేయడానికి అవుతుంది, లేకపోతే అవదు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుపాదుల వారు, ఫస్ట్ బుక్ని వితరణ ఆయనే చేయాలి, మళ్ళీ నైట్ వెళ్ళి ఆయనే భాష్యం రాయాలి, మళ్ళీ ఆయనే ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. సహాయం చేసేవారు దేనికి కూడా ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే నిరంతరం కష్టపడుతూ సహా అలానే అనమాట. నైట్ అంతా ఆయన రోజుకి 2 గంటలు మాత్రమే పడుకుంటారు, 10 గంటల నుంచి 12 గంటల వరకు. మిగిలిన సమయం అంతా కూడా ఆయన నైట్ అంతా వాటికి భాష్యం రాస్తూ ఉంటారు. ఉదయం అంతా వితరణ చేయాలి, మళ్ళీ డొనేషన్స్ ఎవరైనా ఇస్తే కలెక్ట్ చేసుకోవాలి. అలా ఆయన ఇంకా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ ఫస్ట్ క్యాంటో ఉంటుంది కదండి, అప్పటికి ఆయన చాలా మందికి నచ్చుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి మొదటి శ్రీమద్ భాగవతాన్ని ఎంతో అందంగా మనకి అందంగా రాశారనమాట. ముందు ఇంట్రడక్షన్ కానీ శ్రీమద్ భాగవతం భాష్యం కూడా ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ కి చాలా నచ్చుతుందనమాట. అప్పుడు ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి, జాకిర్ హుస్సేన్ అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర భాష్య శ్రీమద్ భాగవతాన్ని. మళ్ళీ అమెరికా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ అంబసీ వాళ్ళు కూడా శ్రీమద్ భాగవతాన్ని తీసుకుంటారనమాట. అలా సెకండ్ వాల్యూమ్ కి కావాల్సినంత డబ్బు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, రెండో వాల్యూమ్ ని మళ్ళీ ప్రింటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు అది ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇప్పుడు నాకు భాగవతం సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తీసుకొని నేను పాశ్చాత్య దేశాలకి ప్రచారం చేయడానికి నేను వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, ఆయన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఏం చేస్తారంటే, అక్కడ ఆయనకి తెలుస్తుందనమాట, మొరార్జీ దేశాయ్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆమె సంధ్యా స్టీమ్ ఫిష్ కంపెనీ ఉంది ఆమెకి. ఆమె సన్యాసులకి ఇలా పాశ్చాత్య దేశాలకి ESA వెళ్ళడానికి సహాయం చేస్తారు అని ఆమె దగ్గరికి వెళ్ళి, నేను ఎలా అయినా డొనేషన్ కలెక్ట్ చేయాలి 3rd వాల్యూమ్ కోసము, ఆ తరువాత అది పూర్తయిన తరువాత నేను పాశ్చాత్య దేశానికి వెళ్ళడానికి ఆమె దగ్గర ఎలా టికెట్ సంపాదించుకొని నేను వెళ్ళాలి అనుకుంటారు. వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆమె దగ్గర కూర్చుంటే ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆమె అసలు కలవడానికే ఒప్పుకోవడం లేదు అని ఏం చేస్తారంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళాలి కదండి, ఇంటికి వెళ్ళాలి అంటే ఎవరైనా మెట్లు దిగి వెళ్ళాలి, ఏదైనా ఆఫీస్ రూమ్ లోంచి బయటికి రావాలి కదా. ఆమె ఎలా ఎక్కడ ఆఫీస్ ఉందో, ఆమె ఎక్కడి నుంచి ఆమె బయటికి వస్తుందో, ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు. మెట్ల దగ్గర కూర్చొని 5 గంటలు ఆయన ఆగకుండా అక్కడ కూర్చొని జపం చేస్తూనే ఉంటారనమాట, జపం చేస్తూనే ఉంటారు. అయితే ఆమె యొక్క PA ఉంటాడు కదా, ఆయన చూసి చెప్తాడనమాట, మేడం మీకోసం ఒక స్వామీజీ వచ్చారు, ఒక వృద్ధుడు, 5 గంటల నుంచి అక్కడ మెట్ల మీద కూర్చొని జపం చేస్తూ ఉన్నారు, మీరు ఎలాగైనా కొంచెం కలవండి, ఆయనకు సమయం ఇవ్వండి అంటే, అయితే నేను రేపు పొద్దున్నే వస్తాను, అప్పుడు ఆయన్ని కలుస్తాను అంటారు. కలిసిన తర్వాత ఆమె ఆ PA చెప్తుంది, ఆయన ఒక వృద్ధుడు, ఆయన పాశ్చాత్య దేశాల్లో ఆయనకు సరియైన ప్రసాదం ఉండదు, అక్కడంతా మాంసాహారం ఉంటుంది, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది,
ఈయన ఏం తింటాడు, ఎక్కడ ఉంటాడు, ఆ చలికి తట్టుకోలేడు, అక్కడికి వెళ్తే మరణిస్తాడు, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్తుందన్నమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఇదంతా ప్రాసెస్, ఇదంతా ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని వదిలేసి బయటికి వచ్చాడో, ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్లే లోపల ఎంత సమయం పడుతుందంటే అప్పటికే దాదాపుగా 9 సంవత్సరాలకు పైగా గడిచిపోతుంది. అంతకాలము కూడా ఎప్పుడు, మళ్ళీ వాళ్ళ గురువుని ఎప్పుడు కలిశాడు, ఇంకా యుక్త వయసులో ఉన్నప్పుడే, ఆయన 25 సంవత్సరాల లోపలనే వాళ్ళ గురువు గారిని కలుస్తాడు. అప్పటి నుంచి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది ఎప్పుడంటే 69 సంవత్సరాలు. అంతకాలం కూడా ఆయన ప్రతిరోజు కూడా జపం చేస్తూ కృష్ణుని అడుగుతున్నాడు, రాధారాణిని అడుగుతున్నారనమాట, నాకు మా గురువు గారు ఏం చెప్పారో ఆ సేవ నేను చేయడానికి నాకు సహాయం చెయ్యండి అని ప్రతిరోజు ప్రతిరోజు అడుగుతూనే ఉంటాడు. అయితే ఈ బృందావనం వెళ్తాడు కదండి, బృందావనంలో రాధా దామోదర్ మందిరంలో ఉంటాడు అని చెప్పాను కదా, ఆ రాధా దామోదర్ మందిరం పక్కనే మనకి గోస్వాములు ఉన్నారు, రూప గోస్వామి, జీవ గోస్వామి యొక్క సమాధులు ఉన్నాయన్నమాట. వెళ్ళి వాళ్ళ సమాధుల్ని శుభ్రం చేస్తూ నైట్ అంతా నిద్రపోకుండా అక్కడే కూర్చుని జపం చేస్తూ ఏడుస్తూ అడిగేవాడు అనమాట, నా గురువు నాకు ఎప్పుడో సేవనిచ్చాడు కానీ నేను ఇంతవరకు అది పూర్తి చేయలేదు, నేను పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలి, కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అని, నాకు సహాయం చేయండి సహాయం చేయండి అని రోదిస్తూ అడిగేవాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఆయన అనుకున్నది ఏంటి, నేను కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అంటే అదేదో నా గొప్పతనము, నా సామర్థ్యము, నేను చెయ్యగలను కాబట్టి నేను చేస్తాను అనుకోలేదు, నాకు ఏ సామర్థ్యము లేదు, నాకు ఏ శక్తి లేదు. ఎప్పుడైతే నువ్వు శక్తిని సామర్థ్యాన్ని నీ ఆశీర్వాదం ఇస్తాను, నేను అప్పుడు మాత్రమే వెళ్ళగలను, అప్పుడు మాత్రమే చేయగలను అని ఎవరిని, ఆయన యొక్క శుద్ధ భక్తుల్ని అడుగుతూ ఆయన ఎప్పుడూ రోదిస్తూ ఉండేవాడు అనమాట. ఎంతో ప్రార్థించాడు ప్రార్థించాడు. ఆ విధంగా మొరార్జీ దేశాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదు. అసలు ప్రభుపాదుల వారి జీవితం చూస్తే ఆయనకి మొదటి నుంచి కూడా భౌతికమైన జీవితంలో అయినా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా సక్సెస్ అనేది లేదు. ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్సే, కానీ ఎప్పుడు కూడా ఆయన మోటివేషన్ తగ్గలే. ఇప్పుడు చూడండి, మనమే కనుక ఏదన్నా ఒక పని చేసామనుకోండి, అందులో ఫెయిల్ అయితే రెండోసారి ఆ పని చేయాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంక ఇంట్రెస్ట్ రాదు, అమ్మో నేను ఇంత చేశాను, నేను ఇంత ప్రయత్నం చేశాను, ఇంతవరకు అది సక్సెస్ అవ్వలేదు, నేను ఇంకేం చేస్తాను, లేక నా వల్ల కాదులే అని మనమైతే వదిలేస్తాం. అసలు ఆయన వెనక్కి తగ్గిందే లేదనమాట. నువ్వు అడిగితే ఒప్పుకోలేదా, సరే అయితే నన్ను తీసుకొని వెళ్ళు, నేను అడుగుతాను. ఆయన వెళ్ళి ఆయన ఒకటే అడుగుతారనమాట, నేనేదో పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలని చూడాలని కాదమ్మా, నా గురువు నాకు ఇచ్చాడు ఒక సేవ, నేను అది చేయడం కోసం వెళ్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళకనివ్వకపోతే అక్కడ నేను మరణిస్తానో లేదో తెలియదు, ఇక్కడ ఉన్నా నా గురు సేవ చేయకపోతే నేను బ్రతకలేను అని ఆయన ఎంతో ఆమెను అభ్యర్థిస్తాడనమాట. అప్పుడు ఆయన మనసు అర్థం చేసుకుంటుంది, ఆమె మనసుని అర్థం చేసుకుని ఆయనని వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తుంది. ఎలా అంటే, అది వెళ్ళేది ఒక ఫ్లైట్ లో కాదండి, ఒక కార్గో షిప్. కార్గో షిప్ అంటే మనము గూడ్స్ ఉంటాయి కదండి, అంటే సామాన్లు, సామాన్లని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక షిప్ అనమాట. అలా గూడ్స్ క్యారీ చేసే షిప్ లో ఇక్కడి నుంచి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి మొట్టమొదటిది ఏంటిది, యుఎస్ఏ. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన అది నిర్ణయం చేసుకుంటాడు. ఎందుకండి అంటే ఆయన ఒకటే అనుకుంటాడు, ఈ మొత్తము ప్రపంచంలో కూడా ఎక్కువగా మాయా ప్రభావం ఉన్న ప్రదేశం ఏమిటి అంటే అది యుఎస్ఏ. అయితే అందులో కూడా ఇంకా ఎక్కువ మాయ ఏ సిటీలో ఉంటుంది, ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదా యుఎస్ఏలో, ఏ సిటీలో ఉంటుంది అంటే అది న్యూయార్క్. ఆ న్యూయార్క్ లో కూడా ఏ ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది అంటే బౌరీ స్ట్రీట్. అయితే ఆ బౌరీ స్ట్రీట్ లోనే నేను వెళ్ళి ఫస్ట్ ప్రచారం చేస్తాను నిర్ణయం చేసుకుంటాడు ఆయన. ఆ బౌరీ స్ట్రీట్ కి వెళ్ళాలి అని నేను యుఎస్ఏ వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం కావాలి, వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, అవన్నీ కూడా కావాలి కదా, అవన్నీ కావాలి. మళ్ళీ ఎవరైతే అక్కడికి, ఒక సన్యాసి వెళ్తే ఆయన అక్కడ ఏం చేయడు, మరి ఆయనని ఎవరు బాగోగులు చూసుకోవాలి, ఎవరైనా ఆయన్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయాలి అంటే ఆయన తెలుసుకుంటాడు అక్కడ ఎవరో ఒక వ్యాపారి ఉన్నాడు, ఆ వ్యాపారి యొక్క, ఆ వ్యాపారి అగర్వాల్ అనమాట, అగర్వాల్ యొక్క పుత్రుడు అక్కడ ఉన్నాడు,
ఆయన ఇక్కడ ఉన్న సన్యాసుల్ని అక్కడికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు అని. ఆయనను వెతికి పట్టుకొని ఆయనకు లెటర్ రాసి, ఆయన నేను అక్కడికి వెళ్తే ఆయన నన్ను చూసుకుంటాడు అని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చుకొని అవన్నీ అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే యుఎస్ ఎంబసీకి వాళ్ళు అప్పుడు ఒప్పుకుంటారు. అసలు యుఎస్ వీసా రావడము ఎంత కష్టం అంటే, అప్పట్లో ఎవరైనా యుఎస్ వీసా వచ్చింది అంటే వాళ్ళకి ఇంకా ఏ కంట్రీ వీసా అయినా చాలా సులభంగా వచ్చేస్తుంది అన్నమాట. అలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అన్ని పూర్తి చేసుకొని వీసా సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నాక తిరిగి చివరి సమయంలో అది ఏదో పీ ఫామ్ కావాలంట. ఆ పీ ఫామ్ కి ఆయన ఆఫీసర్ ఒప్పుకోవడం లేదు. నువ్వు ఒక సన్యాసివి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటే, ఆ ఈ ఈ పీ ఫామ్ ఇచ్చే ఎవరు ఆ టీం ఉంటుందో ఆ టీం హెడ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి ఆయన్ని ఒప్పిస్తాడనమాట. అన్నీ చేసి చివరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఆయన దగ్గర సరైన దుస్తులు ఉండవు. నీకు మీకేం కావాలండి వెళ్ళేటప్పుడు అంటే, ఆయన నాకు దుస్తులు కావాలండి, ఇన్నర్స్ కావాలండి, నాకు బ్యాగ్ కావాలండి అడగడు ప్రభువాల వారు, నాకు కొన్ని పాంప్లెట్స్ కావాలి నేను వెళ్ళితే అక్కడ వితరణ చేయడానికి. ఆ పాంప్లెట్స్ లో వెనకాల శ్రీమద్ భాగవతం గురించి మరియు ముందేమో మా చైతన్య మహాప్రభు చెప్పిన శిష్టాష్టకం గురించి నాకు కావాలి. అలా పాంప్లెట్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ మొరార్జీ దేశాయే తెలుసు కాబట్టి ఆమెకి, ఆయనకి వింటర్ క్లోత్స్ కొన్ని మంచి బట్టలు కొనివ్వండి అని ఒక జత మంచి బట్టలు వింటర్ క్లోత్స్ తీసుకొని ఆయన యుఎస్ వెళ్ళడానికి ప్రయాణం అవుతాడు. అయితే ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది అంటే, 13th ఆగస్ట్ 1965లో ఆయన వెళ్తారు. ఎప్పుడండి, ఎప్పుడు వెళ్తారు ప్రభుపాదుల వారు, ఎక్కడికి వెళ్తున్నారు? 13th ఆగస్ట్ 1965. ఏ కంట్రీకి వెళ్తున్నారు మాతాజీ? యుఎస్ఏ కి వెళ్తున్నారు. ఏం లేదు మాతాజీ, ఎప్పుడన్నా నిద్ర వస్తే మళ్ళీ లేస్తారేమో అని అడుగుతున్నాను క్వశ్చన్స్, మీకు తెలియదు కాదు. అవి వెళ్ళేది ఎందులో మాతాజీ? జలదూత, జలదూత అనే షిప్ లో. ఆ కార్గో షిప్పే కానీ పేరు జలదూత. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళారు? మనమైతే మన దగ్గర ఉన్న అన్ని బట్టలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఆ మన అమ్మగారు అత్తగారు ఇచ్చిన పచ్చళ్ళు, పళ్ళు, ఆ స్వీట్స్ తీసుకొని వెళ్తాం. కానీ ప్రభుపాదుల వారు అలా తీసుకొని వెళ్ళలేదు. ఏం తీసుకొని వెళ్ళారండి? భాగవతం బుక్ మాతాజీ. భాగవతం ఫస్ట్ వాల్యూమ్ ఒకటి, ఇంకొకటి పాప్లెట్స్. ఆ పాంప్లెట్స్ తీసుకొని వెళ్ళారు. ఇంకా ఏం తీసుకొని వెళ్ళారంటే, ఆయన దగ్గర పర్సనల్ చైతన్య చరితామృతం పుస్తకం ఉందన్నమాట, ఆయన పర్సనల్ పుస్తకం. ఆ చైతన్య చరితామృతం బుక్ సెట్ మొత్తం తీసుకొని వెళ్ళారు. ఆయనతో పాటు ఆయన వంట ఆయన చేసుకోవడానికి కొన్ని పాత్రల్ని మాత్రం తీసుకొని వెళ్ళారు. అప్పుడు చాలాసార్లు చెప్తారనమాట ప్రభుపాదుల వారు, నేను అమెరికాకి భాగవతాన్ని తీసుకొని వెళ్ళలేదు, భాగవతం అమెరికా వెళ్తుంది, దానికి సహాయంగా నేను వెళ్తున్నాను, భాగవతం వెళ్తే భాగవతంతో కూడా నేను వెళ్తున్నాను అని చెప్తారనమాట. అంటే మనం ఇక్కడ ఆయన మూడ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అదేమిటండి, కార్గో షిప్. మీరు మనకి ఎప్పుడు మనకి అలవాటు లేదు, ఎప్పుడైనా ఇలాంటి షిప్లలో ప్రయాణం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, మనకి తెలియదు. కానీ ఎలా ఉంటుందంటే, అక్కడ సీ సిక్నెస్ ఉంటుందన్నమాట, ఎంతో వేడిగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. అంటే ఇంకా ఎన్ని రకాలుగా ఉండాలో బాడీలో అన్ని రకాల రుగ్మతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది, ఎలా వెళ్తున్నారు? ఆయన ఏమి ఒక రోజులో రెండు రోజులో కదండి, నెలలు పడుతుంది. ఎందుకంటే కార్గో షిప్ లో వెళ్తున్నారు. అలా ఆయన ప్రయాణం అనేది సాగుతూ ఉంది. ఆయన ఇప్పుడు చూడండి, మనము వయసు పెరుగుతూ ఉంటే చిన్న పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, ఏం చెప్పినా కానీ నేను చేస్తాను, నాకు కావాలి అనే భావంతో ఉంటారు. కానీ ఇంకొంచెం పెద్దవైతుంటే, వయసులో ఉన్న కొద్దీ, ఇప్పుడు మన వయసుకు వచ్చాం, మధ్య వయసుకు వస్తుంటే ఏమనిపిస్తుంది, అక్కడికి వెళ్దామా అండి, ఇది ఎక్కుదామా అది ఎక్కువ అని పిల్లలు చూస్తూ ఉంటారు. మనకేమనిపిస్తుంది, ఏది అవసరం లేదమ్మా, కాస్త ఇంట్లో హాయిగా ఉండి ఏదన్నా బయటికి వెళ్తే ఏదన్నా చూసి ఏమైనా ఉంటే కాస్త తిని ఇంటికి వచ్చి పడుకుందాం,
ఇంకా తప్ప అంతకుమించి గొప్ప గొప్ప విషయాలు మనకేం అవసరం లేదు అనిపిస్తుంది. కానీ పిల్లలు ఏమంటారు, వాళ్ళకి ఏది కొత్తగా థ్రిల్లింగ్ గా ఉంటే చేయాలని ఉంటుంది. ఇంకా పెద్ద వయసు వెళ్తుంటే అసలు వాళ్ళు ఒక కొత్త ఇంటికి వెళ్ళాలన్నా, కొత్త ప్రదేశానికి వెళ్ళన్నా, కొత్త ఆహారం తీసుకోవాలన్నా కానీ వాళ్ళు ఇష్టపడరు. కానీ ప్రభుపాదుల వారు ఏమి ముక్కు మొహం ఎవ్వరు తెలియని ఒక కొత్త ప్రదేశానికి ఆయన మొట్టమొదటిసారి వెళ్తున్నారు. అంటే అసలు ఆ వయసులో ఆయన వెళ్ళడమే ఒక పెద్ద అతి గొప్ప విషయం. ఇప్పుడు మనకి చెప్పిన అర్థం కాదు, ఎవరైతే 70 ఏళ్ల వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అది ఎంత కష్టమైన విషయం. అప్పటికి వెళ్తే అలాంటి పరిస్థితుల్లో ఆయనకు 2 సార్లు ఆ షిప్ లో ఉన్నప్పుడు 2 సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా నేను శరీరం వదిలివేయడం తథ్యం అనే పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు ఆ పాండ్య భార్య ఉంటుంది, ఆమె చాలా మోటివేట్ చేస్తుంది అనమాట ప్రభుపాల వారిని. ఇప్పుడు ఈ కొన్ని రోజులు మీరు తట్టుకున్నారనుకోండి, మీరు ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఎంతో ఉన్నతంగా ఎంత సాధిస్తారు అంటే మీరు ఎంతో గొప్పగా సంతోషంగా ఫీల్ అవుతారు. మీ గురువు యొక్క ఆజ్ఞ ఏమిటో అది ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని ఆమె చాలా బాగా మోటివేట్ చేస్తుంది అనమాట. ఆ సమయంలో అక్కడ అంత ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ అక్కడ జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తారు, అందరికీ ఉపవాసంలో ఉండే ఆహారం వండి పెడతారు, అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ అందరికీ మంచిగా జన్మాష్టమి కృష్ణ కథ చెప్తారు, ప్రసాదం వండి పెడతారు, కీర్తన చేస్తారు. అయితే ఇంకా ఆ సమయంలో ఇంకొకసారి 3వసారి హార్ట్ అటాక్ వస్తే ఇంకా ప్రభుపాదుల వారి ఇంకా ఉండరనమాట ఈ భౌతికమైన లోకంలో. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కలలో కనిపిస్తాడు. ఆ కలలో ఏం జరుగుతుంది అంటే ఆ జలదూత పడవని తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎవరు అంటే, శ్రీకృష్ణ భగవానుడితో పాటుగా ఆయనకు ఉన్న ఆయన అవతారాలందరూ కూడా ఆ పడవను ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్టు ప్రభుపాదుల వారికి కలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ కల వస్తుందో ఆ తర్వాత నుంచి శ్రీల ప్రభుపాదుల వారి ఆరోగ్యం చాలా బాగా కుదుట పడుతుంది. ఇంకా సముద్రం అంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది. ఆ పాండ్య చెప్తాడనమాట, నా ఇన్ని రోజుల వృత్తి జీవితంలో ఎప్పుడు కూడా సముద్రం ఇంత ప్రశాంతంగా లేదు అని. ఆ తరువాత మళ్ళీ ఎన్ని రోజుల కండి, చాలా రోజులకి, సెప్టెంబర్ ఆయన ఎక్కింది ఎప్పుడండి, 13th August 1965 లో ఎక్కారు. 17th September 1965 లో దిగారనమాట. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆయన ఎన్ని రోజులు, ఆగస్ట్ తర్వాత సెప్టెంబరే అంటే దాదాపుగా నెల మీద 4 రోజులు ఆయన ప్రయాణం చేశారు ఆ పడవలో. ఆయన తర్వాత మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళారు అంటే బోస్టన్కి వెళ్ళారు. బోస్టన్కి వెళ్ళినాక మొదటిసారి దిగగానే ఆయనకు అనిపిస్తుంది అక్కడ మొత్తము ఆకాశాన్ని అంటిన భవనాలు అన్నీ ఉంటాయి, అన్ని ఆకాశాన్ని అంటిన భవనాలు. మళ్ళీ రోడ్స్ ఎలా ఉన్నాయండి, ఆయన ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఆ ప్రదేశం, అప్పుడు ఆ సమయం ఎప్పుడు, 1965, ఇప్పుడు కాదు, అప్పుడు ఇండియా ఎలా ఉంటుంది, పర్టికులర్ గా ఆయన ఉన్నది ఎక్కడ, వృందావనంలో. వృందావనంలో అన్ని మట్టి రోడ్లు, ఎడ్ల బండ్లే, ఎక్కడ కూడా పెద్ద పెద్ద భవనాలు ఉండవు, చిన్న చిన్న గుడిసెల లాంటి ఇల్లులు ఉంటాయి. అక్కడికి వెళ్తే అన్ని పెద్ద పెద్ద భవనాలు. మళ్ళీ అప్పటికే వాళ్ళకి అన్ని ఫ్లైఓవర్స్, ఒక ఫ్లైఓవర్ కాదు, ఒకదాని మీద ఒకటి ఇంకొక ఫ్లైఓవర్ అలా ఉన్నాయి. అలా చూసినప్పుడు మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి ఎంత అందమైన ప్రదేశము, వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నాం, వీళ్ళ అభివృద్ధి ఎంత బాగుంది అని వాటిని అన్నిటిని కూడా మనము పళ్ళు నోరు పళ్ళు అన్ని ఇలా తెరుచుకొని చూస్తాం. కానీ ఆయన అలా కాదు, ఆయన ఏమనుకున్నారంటే, ఏమిటి ఈ ప్రదేశము, ఎక్కడికి తీసుకొచ్చావు కృష్ణ నన్ను, ఇక్కడ వాళ్ళందరూ కూడా రజోగుణంతో నిండిపోయి ఉన్నారు, వీళ్ళందరూ కూడా 4 నియమాలని ఎప్పుడు కూడా ఉల్లంఘిస్తారు. 4 నియమాలు ఏమిటండి, మాంసాహారము, మద్యపానము, అభద్ర స్త్రీ సంగము, జూదము, ఈ 4 కూడా 4 నియమాలు. ఇవన్నిటిని ఊకే వీళ్ళు ఉల్లంఘిస్తారు. ఆ నేను వెళ్ళి అవి మీరు చెయ్యొద్దు అని ఎలా చెప్పను, నేను ఎలా వాళ్ళని ఒప్పించను, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు కృష్ణ ఇక్కడికి, ఇలాంటి ప్రదేశంలోకి నన్ను ఎందుకు తెచ్చి పడేశావు, నేనేం చేయాలి ఇక్కడ అని ఆయనకు మనసులో బాధ అనిపిస్తుంది అనమాట. తర్వాత ఆయన ఒకటే అనుకుంటాడు, ఇదేమైనా నా ఉద్యమమా, కాదు, నా గురువు గారి యొక్క ఆజ్ఞ. అది ఎవరు చెప్పారు, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమము, నా గురువు ఆజ్ఞ, చెయ్యాలనుకునేది నువ్వు, చేపించేది నువ్వు, ఆ నాకేంది, నేను ఒక ఏమిటి అంటే ఒక మెసెంజర్ని, అక్కడ ఉన్న మీరు ఇచ్చిన ఆజ్ఞని ఇక్కడ చెప్పడానికి వచ్చాను అంతే.
చేసుకునేది, చేసేది, చేయించేది అన్ని నువ్వే. అందుకని నువ్వే చూసుకొని ఆయన మనసులో ఉన్న భావాలన్నిటిని కూడా పోయం లాగా రాసుకుంటారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ బోటెక్కి మళ్ళీ కొన్ని రోజులకి దిగుతారు. దిగిన తర్వాత ఆయనకు బయటికి వస్తే ఇంకా ఆయనకి ఏమీ తెలియదు. నేను ముందుకు వెళ్తే నేను ఎడం వైపు వెళ్ళనా, ముందుకు వెళ్ళనా, కుడివైపు వెళ్ళనా? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాము తీర్థయాత్రలకి, అక్కడ తప్పిపోయాము, ఏం చేస్తామండి? ఎటు పోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏమీ తెలియదు. మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా వచ్చి కలుసుకునే వరకు ఆ రోడ్డు మీద వాళ్ళు నిలబడి చూడడం తప్ప మనకి ఏమీ తెలియదు కదండి. ఇప్పుడు ప్రభుపాదుల వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. అప్పుడు ఆయన అగర్వాల్ ఉన్నారు కదండి, ఆ అగర్వాలు ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఎవరైతే వాళ్ళ దగ్గర అలాంటి సంప్రదాయం ఉందన్నమాట, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ అడ్రస్ లో వాళ్ళని దిగబెట్టడం. అలా ఒక వ్యక్తిని పంపిస్తే ఆయన వచ్చి శ్రీల ప్రభుపాదుల వారిని బస్సులో ఎక్కించుకొని పెన్సిల్వేనియా తీసుకొని వెళ్తాడనమాట. ఎప్పుడైతే పెన్సిల్వేనియా అక్కడికి వెళ్తాడో అక్కడ ఆయన వాళ్ళిద్దరు దంపతులు ఉంటారు, గోపాల్ అగర్వాల్ మరియు శాలీ అగర్వాల్. అయితే ఎవరో ఒక కొత్త వ్యక్తి, ఒక సన్యాసి మన దగ్గరికి వస్తున్నాడు కదా, మరి అటువంటి సన్యాసి వస్తే అందరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి, ఎవరు ఈయన ఏంటి అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మరి వాళ్ళందరికీ మనం ఏం సమాధానం చెప్పాలి అని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుంటారు. ఒక కొత్త వ్యక్తి, ఒక సన్యాసి మా ఇంటికి వచ్చాడు అని చెప్పి మనం అందరం కూడా మనిద్దరం ఒక న్యూస్ లో ఒక న్యూస్ ని మనం ఒక ఎవరైనా ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ ని పిలిచి మనం న్యూస్ ప్రింట్ చేపిద్దాం, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది అని ఆ విధంగా వాళ్ళు న్యూస్ ప్రింట్ చేపిస్తారు. ఆ విధంగా అక్కడ ప్రభుపాదుల వారు ఉన్నారు అని చాలా మందికి తెలుస్తుంది. అలా కొత్త వాళ్ళు వచ్చి ఆయన కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇంటి బయట. అయితే ఈ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి కొత్త వాళ్ళకి ఎన్నో భయం, ఒక సన్యాసి వస్తే ఎలా ఉంటారు, ఆయనతో ఎలా ఉండాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ మాంసాహారము, మద్యపానము, ధూమపానము ఇవన్నీ అలవాట్లు ఉంటాయి. కానీ ప్రభుపాదుల వారు చాలా కలిసిపోయేవారు అనమాట, ఆయన వంట ఆయనే చేసుకునేవారు. అయితే ఇవి వీళ్ళ వల్ల ఆయనకి ఏమి ఇబ్బంది కలగొద్దు, వాళ్ళ వల్ల ఈయనకి ఏమి ఇబ్బంది కలగొద్దు అని వంట మాత్రం ఇక్కడ చేసుకునేవారు. ఎదురుగా ఒక ప్లేస్ ఉండేదనమాట, అక్కడికి వెళ్ళి మీరు పడుకొని రండి అంటే ప్రభుపాదుల వారు వైఎంసి అక్కడికి వెళ్ళి ఆయన పడుకునేవారు అనమాట. ఇక్కడికి వచ్చి వంట చేసుకునేవారు. అయితే ప్రభుపాదుల వారు సన్యాసులు కాబట్టి ఒకటికి 2 సార్లు 3 సార్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది. అందుకని ఆయనకు సాక్స్ లో కొన్ని కాయిన్స్ వేసిస్తే అక్కడ బయట టాయిలెట్స్ ఉంటాయన్నమాట, కామన్ టాయిలెట్స్, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకెక్కడికో వెళ్ళి పడుకునేవారు. అలా ఎన్నో కష్టాలు పడ్డారు పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్తారనమాట. అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్తే అక్కడ ఆయన రామ్మూర్తి మిశ్రా అని ఇంకొక వ్యక్తిని కలుస్తారు. ఆయన ఒక మాయావాద ఫిలాసఫీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి ప్రభుపాదుల వారితో ప్రభుపాదుల వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఆయన మాట్లాడితే ఆయన ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇంకెవరు ఈయన మాయావాదాన్ని ఎవరు వినరనమాట. అందుకని ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీల ప్రభుపాదులు వారు ఒక బిల్డింగ్ ని చూసుకుంటారు, 5th ఫ్లోర్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆయన ఉంటూ ఉంటారనమాట. అక్కడే నుంచి ఈ మిశ్రా దగ్గరికి వచ్చి వంట చేసుకునేవారు. ఆయనకి వంట చేసి పెట్టారు. ఆయనకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అంతా కూడా అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చింది. అందుకని ఆయన చాలా సంతోషిస్తాడనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడే ఉండి ఆ యుఎస్సీలో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే ఆయన ఇంకా ఎవరు కూడా రావట్లేదు ఆయన దగ్గర. ఆయనకి ఆయన గురించి ఇంకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోయినా ఆయన గురువు చెప్పారు, ఎవ్వరూ లేకపోతే నువ్వు కోడలకైనా ప్రచారం చేయమని. ఆయన ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఒక టేప్ రికార్డర్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ టేప్ రికార్డర్ తీసుకొని ఆయన శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం గురించి, భగవద్గీత గురించి ఆయన క్లాస్ ఇస్తూ ఉంటారనమాట. ఆ టేప్ రికార్డర్ లో రికార్డ్ చేస్తారనమాట. ఇంకా ఎన్నో వైష్ణవ భజన్స్ కూడా పాడతారు. అవన్నీ రికార్డింగ్స్, ఆ వైష్ణవ భజన్స్ కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన ఒంటరిగా అలా క్లాస్ ఇస్తూ ఉంటారో, మనకి చెప్తూ ఉంటారు మన సీనియర్ డివోటీస్, ఆ సమయంలో అక్కడికి నారద మహాముని మరియు శివుడు వచ్చి ఇద్దరు కూడా ఆయన క్లాసులు వింటూ ఉండేవారనమాట.
అలా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయనకి డేవిడ్ అనే ఒక శిష్యుడు కలిశాడు. ఈయన ఎంత గొప్ప శిష్యుడు అని అనుకున్నాడు. అనుకున్న తరువాత ఆయనను తీసుకుని వెళ్ళాలి, నేను ఇండియాకి తీసుకుని వెళ్ళాలి, ఎంతో మనకు నాకు కృష్ణ భక్తులు ఎంతో సహాయం చేస్తాడు అనుకున్న సమయంలో అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో అందరూ కూడా, ఆ బ్రౌరీ స్ట్రీట్ అంటేనే ఎలా ఉంటుంది అంటే అందరు కూడా మత్తు, ఎప్పుడు కూడా మత్తు. మత్తు అంటే ఏమిటండి, డ్రగ్స్. ఇప్పుడు కూడా డ్రగ్స్ అందరూ సేవించి మత్తులో తూలుతూ ఉంటారనమాట. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడుకుంటారు. వాళ్ళకి జంతు జీవనమే, ఇంటికి వెళ్ళాలని నైట్ కూడా ఇంటికి వెళ్ళాలని ఉండదు, సరైన వస్త్రాలు వేసుకోరు. ఎప్పుడు కూడా మత్తు, మద్యము, మాంసము, ఇంకా అభద్ర స్త్రీ సంగము, ఇవన్నీ కూడా వాళ్ళకి కామన్ గా అలవాటు. అలా ఒక రోజు ఏం జరుగుతుందంటే, డేవిడ్ తో పాటు శ్రీల ప్రభుపాదుల వారు రూమ్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో డేవిడ్ ఒక రోజు ఎక్కువగా మత్తుని స్వీకరిస్తాడు. మత్తుని స్వీకరించి ఆ మత్తులో శ్రీల ప్రభుపాదుల వారి మీద గట్టి గట్టిగా అరుస్తూ గన్ తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారిని షూట్ చేయబోతారు. అప్పుడు ఏం చేస్తారంటే, ప్రభుపాదుల వారు వెంటనే ఆయన దగ్గరలో ఉన్న ఒక చాంటింగ్ బ్యాగ్ మాత్రం పట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళేసి అది పారిపోయి వస్తారు. ఇంకా ఆయనకి ఇంకా ఆయన అక్కడ ఉండలేనమాట. అటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది అంటే, మళ్ళీ మొట్టమొదటి స్థితికి వచ్చింది, ఏమీ లేని స్థితికి. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో కాల్ యూర్జెన్స్ అని ఇంకొక ఆయన శిష్యుడు ఆయనకు సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు అనమాట. ఇంటికి తీసుకుని వెళ్తే అక్కడ ఆయన భార్య, ఆమె ఈక్వల్ టు ఒక డిమానిక్ పీపుల్ అనమాట, అంటే ఈక్వల్ టు ఒక రాక్షసి. అలా ఉంటుంది ఆమె బిహేవియర్. ప్రభుపాదుల వారిని చూస్తే ఇష్టం ఉండదు, ఆయన మాట్లాడితే ఇష్టం ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉంటే ఇష్టం ఉండదు. ఆయన ఒక సన్యాసి, ఆయన మన ఇంట్లో వచ్చి ఉండడం ఏంటి, వాళ్ళ అలవాట్లు వేరు. మన వాళ్ళ ఇంట్లో అన్ని నియమాలతో వాళ్ళు ఎప్పుడూ ఉల్లంఘిస్తూ ఉంటారు. అందుకనే ఆయన సన్యాసి ఉంటే ఆమెకు నచ్చట్లేదు. ఆయన తన బాయ్ ఫ్రెండో భర్తనో ఆయనతో మాట్లాడడము కూడా ఆమెకు నచ్చట్లేదు. ఆయన చెప్పే ఫిలాసఫీ ఆమెకు నచ్చట్లేదు. చివరికి ఆమె ఏం చేస్తుంది అంటే, నేను అసలు ఈయన ఇంట్లో ఉంటే నేను ఉండను, ఆయన నువ్వు ఎలా అయినా పంపించాల్సిందే అని చెప్తే, ఆయన ఏం చేస్తాడు, కాలియూర్జన్ ఇంకేం చెయ్యలేక ఇంకా ప్రభుపాదుల వారినన్నా తన గర్ల్ ఫ్రెండ్ అన్నా ఎంచుకోవాలి. అప్పుడు ఆయన సరే ఇంక ఎలా అయినా ప్రభుపాదుల వారికి ఒక ప్రదేశం చూడాలి అని అప్పుడు ఏం చేస్తారంటే, ఆయన ఆ తరువాత ప్రభుపాదుల వారు ఒక 26 సెకండ్ అవెన్యూ ఈస్ట్ లోవర్ సైడ్ లో ఒక ప్లేస్ చూస్తారనమాట. ఆయన కింద పైన ఉంటుంది, కిందనేమో $71, పైన కింద $125, పైన $71, కలిపి $196 కి ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఉంచి, వీళ్ళందరూ అనుకుంటారు అనమాట, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే అది ఆ మనీని ఎలా అయినా పే చేయాలి, లేకపోతే శ్రీల ప్రభుపాదుల వారి భాగవతాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ మనీని దానికి కట్టాలి. ఆ విధంగా నిర్ణయం చేసుకొని ఇంకా ప్రభుపాదుల వారిని అక్కడికి వెళ్ళి ఉంచుతారనమాట. అక్కడ ఉంచిన తర్వాత అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అసలు ప్రచారం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. హరే కృష్ణ మాతాజీ, ఇప్పటికే క్లాస్ ఎక్కువ అయిపోయింది, ఇంకా మిగిలిన క్లాస్ మనము నెక్స్ట్ వీక్ చూసుకుందాం. హరే కృష్ణ. అండి ప్రభుపాదుల వారు ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, ఈ 22nd అవెన్యూ ఈస్ట్ లోవర్ సైడ్ లో ఉన్నదే ప్రభుపాదుల వారు అక్కడనే చాలా కాలం ఆ తర్వాత ఉండి అక్కడి నుంచే ప్రచారాన్ని కొనసాగిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి ప్రచారం ఎలా కొనసాగింది, ఆ ప్రచారంలో ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎంతమంది వచ్చేవారు, ఎలా మాట్లాడేవారు, వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పేవారు ప్రభుపాదుల వారు, ఆ తర్వాత అక్కడనే వచ్చిన భక్తులందరూ కూడా ఎలా ఆయన శిష్యులుగా మారారు అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ.